भवेच मयो भवेच नमः शिवाय च शिवतराय च कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः। ఈనాడు మీకు అరుణాచలం గురించి నేను కొన్ని మాటలు విజ్ఞాపన చేస్తాను అని చెప్పి ఉన్నాను. మనకి అష్టమూర్తి తత్వము అని శివతత్వంలో ఒక మాట చెప్తారు. భోరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అంతటా ఉన్నటువంటి పరమేశ్వర చైతన్యాన్ని గుర్తించలేనప్పుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదాని గురించి చెప్పారు. అందులోనే ఈ అష్టమూర్తి తత్వాన్ని చెప్తారు. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండూలో యజమానలింగం. ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి నీ కంటితో చూసి ఉపాసన చెయ్యడానికి యోగ్యమైనటువంటి పరమశివ స్వరూపములు. ఇందులో మీకు కంచిలో ఉండేటటువంటి పృథివీలింగం మీకు తెలుసు. ఆ పృథివీలింగం కాంచీపురంలో ఉంది. కాంచీపురంలో ఒక గొప్ప విచిత్రం ఉందండి. కంచిలో 1000 పైచిలకు శివాలయాలు ఉన్నాయి. కానీ కంచి నగరం ఎక్కడ వరకు ఉందో ఆ పరిధిలో ఎక్కడ అమ్మవారు ఉండదు శివాలయంలో. అన్ని శివాలయాలకి కలిపి ఒక్కటే శక్తి కేంద్రం కామాక్షి అమ్మవారి దేవాలయం. ఆఖరికి మసీదులకు సంబంధించినటువంటి ఊరేగింపులు కూడా కంచిలో చిత్రం ఏమిటంటే అమ్మవారి గుడికే ప్రదక్షిణం చేస్తాయి. అన్ని దేవాలయాలకు సంబంధించిన ప్రదక్షిణలు అమ్మవారి గుడిని ప్రదక్షిణంగా పెడతాయి. అంత పవిత్రమైనటువంటి క్షేత్రం కంచి. అసలు ఆ మాటకొస్తే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కంచి. ఎందుకంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, చీవ సప్తైతే మోక్షదాయక. అందులో దక్షిణ భారతదేశంలో ఉన్నది కంచి ఒక్కటే. అక్కడ ఉన్నది పృథివీలింగం. అందుకే మల్లె నూనెతో అభిషేకం, అక్కడ నీటితో చెయ్యరు. రెండవది జంబుకేశ్వరంలో జలలింగం. ఆ శివలింగం దగ్గర జంబుకేశ్వరంలో ఎప్పుడూ నీళ్లు ఊరుతుంటాయి. కానీ ఆ నీటిని ఎవరి మీద ప్రోక్షించడం కానీ అది చెయ్యరు. కాబట్టి నీరు శివుడే అని చెప్పడానికి జలలింగమై ఉన్నాడు. మూడవది చిదంబరంలో ఆకాశలింగం. నేను తరచూ దీని గురించి మీకు చెప్తుంటాను. చిదంబరంలో ఉండేటటువంటి స్వామిని సాకారుడిగా చూడాలంటే కనక సభ అంటారు దాన్ని. అక్కడ నటరాజస్వామిగా చూడాలి. ఒకచో ఒక గమ్మత్తైన విషయం చెప్తారు. నటరాజస్వామి వారికి కాళికాదేవికి పోటీ జరిగింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ తాండవము చేయగలరు అంటే స్త్రీ చేస్తే తాండవము అనరు, లాస్యము అంటారు. ఎవరు చేయగలరు? దీన్ని నాకు తెలిసినంతవరకు విశాఖపట్నంలో సంపత్ కుమార్ బృందం అని ఒకటి ఉండేది. మహానుభావుడు ఆంధ్ర జాలరీ చేస్తుండేవారు ఆయన. నేను ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉద్యోగం చేసేవాడిని. ఇంటికి వచ్చేస్తూ సాంబమూర్తి కళామందిరంలో కూర్చుంటే నిజంగా ఆయన ఆ జాలరీ వేషంలో ఆ పడవ ఆ సముద్రంలో తెడ్డు వేస్తూ వెడుతున్న దృశ్యాన్ని చేసేవారు అద్భుతం మహానుభావుడు. ఉమాసంపత్ అని ఆయన భార్య గారు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఇది చేస్తుండేవారు. ఈ తాండవము, లాస్యము ప్రదోష వేళలో నిజంగా కైలాస పర్వతం మీద ఉన్నట్టుండేది. అది చేసినప్పుడు శంకరుడు ఎలా నర్తిస్తే కాళిక అలా నర్తించింది. అసలు ఇద్దరిలో ఎవరు నటరాజని పిలవాలి అన్న విషయం తేవలేదు. ఈ స్థితికి వెళ్ళిపోయిన స్థితిలో శంకరుడు ఏం చేశాడంటే ఇంకా అక్కడే పళ్ళెంలో ఉన్న కుంకుమనందు తన బొటనవేలిని ముంచి ఎత్తి కాళికాదేవి యొక్క లలాటమునందు బొట్టు పెట్టాడు అని ఒకచో నేను చదివిన విషయం మీకు ప్రస్తావన చేస్తున్నాను. కానీ స్త్రీ పురుషుడి ముందు అంత పైకి కాలెత్తి లలాటమును తాకదు. కనుక సిగ్గుపడి కాళికాదేవి నిలబడిపోయింది. ఇప్పుడు నటరాజమూర్తిగా శంకరుడికి అభిషేకం చేశారు. నటరాజమూర్తి అంటే దాని స్థితి వేరసలు. సృష్టి స్థితి ప్రళయకర్తగా శివుడు ఉంటే దాన్ని నటరాజస్వామి అంటారు. ప్రతి కదలిక ఆయనదై ఉంటుంది. అటువంటి నటరాజస్వామిగా కనకసభలో ఉంటాడు. అదే స్వామి
ఆకాశలింగంగా అంతరాలయంలో ఉంటాడు. ఆకాశలింగం అంటే మీరు చిదంబరం వెడితే మీ దగ్గర మారేడు దళాలతో ఉన్నటువంటి మాలలు తీసుకుంటారు, తీసుకెళ్ళి ఓ గోడ మీద వేస్తారు. వేస్తే పాపం కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే శివలింగం ఎక్కడండి, శివలింగం ఎక్కడండి అని ఇలా ఇలా చూస్తూ ఉంటారు. చూస్తుంటే ఆఖరికి వాళ్ళు ఇంకా పదండి అయిపోయింది పూజ అంటారు. అయిపోయింది పూజ అంటే అసలు శివలింగమే కనపడలేదు, ఇంత దూరం వచ్చిన వాళ్ళు బెంగెట్టుకుని అసలు శివలింగం ఏదండి అంటారు. అంటే వాళ్ళు ఇదే శివలింగం అని గోడ చూపిస్తారు. ఇదేమిటి ఇది శివలింగం ఏమిటి అనుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు అర్థం కాకపోతే అది చిదంబర రహస్యం అండి. అంటే చిదంబర రహస్యం అంటే ఏమిటంటే ఆకాశము అంటే అంతటా వ్యాప్తి చెందినది, అంతటా ఉన్న శివుణ్ణి ఎక్కడున్నాడని మళ్ళీ ప్రత్యేకం మీరు చూపిస్తారు. అందుకని అక్కడ ఏం ఉండదు, గోడ ఉంటుంది దానికే పూజ అంతే. అంతటా ఉన్నాడు అది లోపల తెలుసుకుని పూజ చేయడం. కాబట్టి చిదంబరం ఆకాశలింగం, శ్రీకాళహస్తి వాయులింగం. మీకు తెలుసు అక్కడ రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఎప్పుడు. మనకి సైన్స్లో ఏమిటంటే ఆక్సిజన్ లేకపోతే దీపం నిధనమైపోతుంది అని. అందుకని విదేశీయులకి ఎంతసేపు కూడా మనకి ఉన్నటువంటి ఆరాధనా విధానాన్ని వాళ్ళు హేతువుని చూడడానికి ప్రయత్నించేవారు. కాబట్టి విదేశీ పరిపాలనలో ఏం చేశారంటే శ్రీకాళహస్తిలోకి గాలి రాకుండా దేవాలయాన్ని మూసేశారు. ఆక్సిజన్ అయిపోతుంది కదా, అప్పుడు ఈ దీపాలు ఏమవుతాయో చూద్దామని. ఎన్ని రోజులైనా ఆ దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి. గాలిలో ఆక్సిజన్ అయిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరికరములు చూపిస్తున్నాయి, కానీ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. ఏ గాలి లేకపోయినా రెండు దీపాలు గాలి కొట్టుకుంటున్నట్టు ఇలా కొట్టుకుంటుంటాయి ఇప్పటికీ. అలా వాయురూపుడైనటువంటి పరమాత్మ శివుడే అని చూపించడం కోసమే శ్రీకాళహస్తిలో వాయులింగం. అందుకే ప్రాణము ఉన్నది ప్రాణము పోయినది అంటే భవతి వీడున్నాడు అనడానికి ఏమిటి గుర్తు, ఊపిరి. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి శవం, వెళ్ళిపోయినాడు, అమంగళ స్వరూపం అయిపోయింది అంటున్నాం. అందుకే శ్రీకాళహస్తిలో శివలింగం పశ్చిమాన్ని తిరుగుతుంది. అక్కడ పశ్చిమాన్ని తిరిగితే గుర్తు ఏమిటంటే పశ్చిమం సూర్యాస్తమయం. శ్రీకాళహస్తి వెళ్ళి నమస్కారం చేసినటువంటి వాడికి ఆఖరి ఊపిరి నడుస్తుండగా ఈశ్వరుడే ఆ ఊపిరిని భగవత్ సంబంధమైన నామముగా మార్చి వీడు చిట్ట చివరి ఊపిరిలో ఈశ్వరనామం చెప్పాడు కాబట్టి వీడిని నా పాదాల దగ్గర పెట్టుకుంటున్నానని తాను తీసుకుంటాడు. కాబట్టి పశ్చిమానికి తిరిగి శ్రీకాళహస్తిలో ఉంటాడు. అంతర్లీనముగా అది మనకి జరిగే ప్రయోజనం, అది వాయులింగం. కాబట్టి కంచియందు పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, పంచభూతలింగాలుగా చూడండి పోనందాక. తిరువన్నామలై అంటే అరుణాచలానికి వస్తే అగ్నిలింగం. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని గమనించండి, పృథ్వీలింగం అంటే మీకు తెలుస్తోంది పృథివీ, జలలింగం అంటే తెలుస్తోంది నీరు, ఆకాశలింగం అంటే తెలుస్తోంది ఏమీ లేకుండా అంతటా పరమాత్మ ఉన్న స్థితి, అలాగే మీకు వాయులింగం తెలుస్తోంది దీపముల కదలిక చేత. అప్పుడు అగ్నిలింగం అన్న దగ్గర ఏది ఉండాలి, అగ్నిహోత్రం ఉండాలి కదండి. మీరు అరుణాచలంలో శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి, ఏ ప్రశ్న వేయాలి గురువుని శిష్యులు, అయా కంచి పెడితే పృథ్వీలింగం ఉందండి, మిగిలిన చోట్ల భూతములు తెలుస్తున్నాయి, మరి ఇక్కడ కూడా అగ్నిహోత్రం ఉండాలి కదండి, ఇక్కడ అగ్నిహోత్రం లేదు కదా, మరి ఇది అగ్నిలింగం అని ఎలా పిలుస్తారు అని అడగాలి కదా. ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని, అది జ్ఞానాగ్నియే. అందుకే స్కాంద పురాణం అంది జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవుడు లోపల ఉన్న జీవుడు ఎన్ని దేశముల నుండి నే వచ్చినానో నిన్న విన్నారు కదా, ఏంటి ఎందరో రో తల్లులెందరో తండ్రులెందరో తన వారులెందరో సుతులు, ఎంతమంది అయ్యారో ఇప్పటికీ. కాబట్టి ఈ జీవయాత్ర వెళ్ళిపోతూనే ఉంది. ఏ దేశమున నుండి ఈ చటకు వచ్చి తిను, ఏ అమెరికాలో పుట్టాము భోగదేశాల్లో, అదృష్టం కొద్దీ ఇప్పుడు కర్మభూమిలోకి వచ్చాం పుణ్యభూమిలోకి, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఈ చట నుండి నే పోదు ఏ దేశమునకు, మళ్ళీ ఎక్కడికి పోతాము. కాబట్టి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశము తదనంతరము. అరుణాచలేశ్వరుడు దర్శనం పెట్టరు, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత,
అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది, అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు, ఇది ఒక సిద్ధాంతం ఉంది. అయితే నాకు దీని గురించి కించిత్ అనుమానం ఉండేది, ఇది ఎప్పుడో ఉంటుంది కదా, ఇప్పుడు రైళ్ళు వచ్చేసాయి, బస్సులు వచ్చేసాయి, అనేకం వచ్చేసాయి, ఇప్పుడు కూడా అలా ప్రతిబంధకాలు ఉంటాయా అని నాకు అనుమానం ఉండేది. నేను మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ సభలో ఎవరైనా ఉన్నారో లేరో నాతో వచ్చిన వాళ్ళు, ఆ శంకరం గారు ఉన్నారేంటి మీరు సాక్ష్యం అయితే, నాకు ఈ అనుమానం ఉండేది. చిత్రం ఏంటంటే మేము చెన్నై నుంచి అరుణాచలం వెళుతున్నాం, వెళుతుంటే వ్యాన్ బరస్ట్ అయిపోయింది, బరస్ట్ అయిపోతే దిగిపోయి కూర్చున్నాం, వాడు వెళ్ళి టైర్లు తెచ్చి మళ్ళీ టైర్లు మార్చాడు, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది, మళ్ళీ బరస్ట్ అయిపోయింది, చీకటి పడిపోతుంది, రోడ్డు మీద నిలబడిపోయాం, మేము అరుణాచలంలోకి ప్రవేశించలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఎన్నున్నా అరుణాచల ప్రవేశానికి ఈశ్వర అనుగ్రహమే కారణం కావాలి అని. అప్పుడు రోడ్డు మీద కూర్చుని భగవన్నామాలు చేశాం. చేసిన తర్వాత చిత్రం ఏంటంటే ఇంకా ఆకుండా వ్యాన్లు అరుణాచలం వెళ్ళిపోయాయి. కాబట్టి అప్పటికీ ఇప్పటికీ అది సత్యమే, ఈశ్వరుడు మాకు వెంటనే వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసేసాడు. కాబట్టి అరుణాచలం అంత పరమపావనమైనటువంటి క్షేత్రం. అయితే ఏమంటే అది కేవలము జ్ఞానాగ్నియేనా, మరి పంచభూతములలో అగ్నికి అప్పుడు ఇంకొక లింగం ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు. చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే ఇది సత్యమే, అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే అంతరాలయంలో నీకు ఉక్క పోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వేడితోటి సతమతం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అది చాలా తీవ్రమైన అగ్ని అనుకోండి, మీరు తట్టుకోలేరు సెగ. అందుకని ఈశ్వరుడు అగ్నిహోత్రము తానే అని అలా నిరూపిస్తూ ఉంటాడు. అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ తిరువన్నామలైలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు. అయితే ఈ అరుణాచలం గురించి ప్రత్యేకముగా నేను ప్రస్తావన చేస్తాను, ఇవాళ రేపు భగవాన్ రమణుల గురించి ప్రస్తావన చేస్తాను అనడం వెనకాతల ఒక ఆర్తి ఉంది. ఎందుకు నేను దాని గురించి ప్రత్యేకం ప్రస్తావన చేస్తాను అని అనవలసి వచ్చిందంటే, మనకి ఒకనకొకప్పుడు శంకరుణ్ణి దేవతలు మనుష్యులు అందరూ ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చినటువంటి వరములుగా నాలుగింటిని చెప్తారు. దర్శనాత్ అభ్రసదసి, చిదంబరమునందు జ్ఞానముతో దర్శించుట, అంతటా ఈశ్వరుడు ఆకాశరూపుడయ్యున్నాడు అని దర్శనం. అదంతా జ్ఞానంతో దర్శనం చేయడం అందరికీ కుదురుతుంది, కుదరకపోతుంది. కాబట్టి ఈశ్వర ఇంకొక మాట చెప్పన్నారు, దర్శనాద్దభ్ర సరసి చేతకాకపోతే జననాత్ కమలాలయే, కమలాలయే అంటే తిరువారూరు, నువ్వు కమలాలయంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి. చాలా బాగుంది కానండి, పుట్టడం మా చేతిలో ఉందా, ఎక్కడ పుడతాము? కాబట్టి అమ్మ కడుపులో ఉన్న నాకు అమ్మ ఎక్కడుందో ఏం తెలుసు, ఎలా పుడతాను? ఇంకొక మాట చెప్పండి అంటే ఆయన అన్నాడు, పోనీ పుట్టడం నీ చేతిలో లేదు, వృద్ధాప్యం వరకు వచ్చేసిన తర్వాత ఇంకా నా జీవనయాత్ర పూర్తయిపోతోందని నీకు తెలిసిపోతుంటుందిగా, బాధ్యత అయిపోయిందిగా, కాశీ వెళ్ళిపో, వెళ్ళిపోతే ఏం చేస్తాను? జననాత్ కమలాలయే కాశ్యాంతో మరణాన్ముక్తి, కాశీలో ప్రాణం వదిలిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తాను. ఎలా ఇస్తాడో మొన్న మీరు విన్నారు కదా విశ్వేశ్వరలింగంలో, కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే వాళ్ళన్నారు, ఈశ్వర ఏమో ఈ లోపల వచ్చేస్తే, లేదా మేము కాశీలో ఉండగా మోక్షం వచ్చేటట్టుగా కాశీకి వెళ్ళేంతగా కుటుంబాన్ని వదిలి వెళ్ళగలిగినంత దృఢచిత్తము కలియుగంలో మాకు ఎలా ఉంటుంది, అనుబంధాలతో వేసారిపోతూ, కాబట్టి అలా వెడతామని నమ్మకం లేదు. ఇంకొక మాట చెప్పండి అంటే స్వామి అన్నారు, ఇంకా ఇంతకన్నా సులభం ఉండదు, ఒక్క మాట చెప్తాను చెయ్యగలరా, స్మరణాత్ అరుణాచలే, పైకి అనక్కర్లేదు, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని మీరు అనక్కర్లేదు. స్మరణాత్, స్మరణము మనస్సుకు సంబంధించినది, మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని ఒకసారి తలుచుకుంటే చాలు, పాపరాశి ధ్వంసం చేస్తాను. పోనీ అలా తలుచుకోగలవా, ఇది కూడా కుదరదన్నారు అనుకోండి, ఇంకా నేను మిమ్మల్ని ఉద్ధరించలేనని ఈశ్వరుడితో అనిపించుకోకూడదు కదా, అందుకని తప్పకుండా అన్నారు. స్మరణాత్ అరుణాచలే, కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసము చేయగలిగినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము. ఇక్కడ ఒక గమ్మత్తుంది, మీకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి రీతిలో అరుణాచలంలో పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తుంది. మూడుగా ఇందులో అరుణాచలం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నాను,
నాకు తెలియడం కోసం సంతోషించడం కోసం అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెయ్యెత్తండి సభలో. ఓ చాలామంది ఉన్నారండి వెళ్ళవలసిన వాళ్ళు. చాలా సంతోషం. ఈ మాట ఎప్పుడైనా ఈశ్వరుడు మనందరినీ కలిపి తీసుకెళ్ళుగాక అని సంకల్పం చేద్దాం. స్మరణాత్తరుణాచలి, ఆ అరుణాచలం దాని గురించి శాస్త్రం ఒక మాట చెప్తుంది. అరుణాచల క్షేత్రమునందు శివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు. అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది, దాని పేరే అరుణాచలము అంటే అచలము అని కదండి, అచలం అంటే కొండ. ఒక పెద్ద కొండ ఉంది, దానికి ప్రదక్షిణం చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ కొండ శివుడే, కొండయే శివుడు అక్కడ. అందుకే మీరు చూస్తే ఒక చిత్రమైన బోర్డులు కనపడుతుంటాయి, అబ్జార్బ్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అని ఉంటాయి. రమణాశ్రమంలో అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేసిన వాళ్ళని సమాధులు చేస్తే అక్కడ బోర్డులు పెడతారు, వీళ్ళ పేరు ఇది, అబ్జార్బ్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అంటారు. అరుణాచల పాదములు అని పిలుస్తారు ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని. ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు. ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు నమ్మండి నమ్మపోండి, నాకు పరమ విశ్వాసముతో కూడుకున్న విషయం, ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయని. భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెడితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు, గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు. వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయాక కనపడేవారు, భగవాన్ మీరు చెప్పినట్టుగా గిరి ప్రదక్షిణానికి వెళ్ళొచ్చాం అనేవారు. ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు. ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీదా అని అడుగుతుండేవారు ఆయన. కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అక్కడ చిత్రం ఏమిటంటే, మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం 4 అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడేటటువంటి లింగం యమలింగం. దక్షిణ దిక్కున మరి యమధర్మరాజు కదండి, అందుకని యమప్రసాదాత్ ఆయుర్వర్ధనమశ్నుతే అని చెప్తాం మనం ఆశీర్వచనంలో. దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత నీకు ఆయువు వృద్ధి ఎగుగాక. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అరుణాచలానికి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మాటలు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికి ప్రదక్షిణము చేయరాదు. అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనము చేస్తూనే ప్రదక్షిణం చెయ్యాలి, తప్ప వాటిని విడిచిపెట్టి ప్రదక్షిణం చెయ్యకూడదు. అలాగే ఎందుకు చెయ్యకూడదో నేను ఈ మధ్య ఉపన్యాసంలో ఒక రోజున చెప్పాను, చెరివిత చరణంగా మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఈ దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమలింగానికి అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉన్నది అంటారు. ఏమా ప్రత్యేకత అంటే, ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలామందికి అలా జరిగాయి సంఘటనలు. మీరు దానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలన చేస్తే ఎన్ని సంఘటనలు, ఎన్ని సందర్భాలు ఉంటాయో, ఎన్నని పురాణ ప్రవచనంలో తీసుకురాగలం, ఎంతమందికో అలా అంటుకున్నాయి ఎముకలు. కాబట్టి యమలింగమునకు అటువంటి శక్తి ఉన్నది. అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళ్ళేటప్పటికి నైరుతి లింగము అని ఒక లింగం ఉంటుంది. ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి, అది రోడ్డు మీదకి కనపడదు, కాస్త లోపలకు ఉంటుంది. మీరు 4 అడుగులు వేసి లోపలికి వెళ్ళాలి. వెడితే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే, మనస్సు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమశక్తివంతమైన ప్రదేశము నైరుతి లింగము అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడము, నైరుతి లింగం దగ్గర కూర్చుని ఒక శ్లోకమో ఒక పద్యమో ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. నేను ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా నాతో పాటు ఎవరో భక్తులు ఏదో పాపం వీడితో వెడితే ఏదో చెప్తాడని ఆశ, నాకేం తెలుసు కనుక వస్తూ ఉంటారు. వస్తే తప్పకుండా నైరుతి లింగం దగ్గర కూర్చుని ఏదో ఒకటి చెప్పి బయలుదేరుతుంటాం. మొన్న వెళ్ళినప్పుడు కూడా మేము అలాగే చేసాం ప్రదక్షిణం. కాబట్టి ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. వారు తపస్సుకు కూర్చునే ముందు వారు ఒక నిర్ణయం తీసుకుని నైరుతి లింగానికి చెప్పారు,
ఈశ్వర నా తపస్సు సిద్ధించే వరకు నేను ఈ ప్రదేశమును విడిచిపెట్టి వెళ్ళను అని ఒక చిన్న గదిలా ఉంటుంది ఆ లింగానికి ముందు. అందులో ఒక గుడ్డల మూట ఒకటి ఉండేది. ఆయన ఆ గదిలో కూర్చుని రాత్రి 11:30 వరకు తపస్సు చేసేవారు. చేసి ఒక్క గ్లాసులు పాలు అక్కడ ఎవరైనా పెడితే ఆ పాలు తాగి పడుకునేవారు అక్కడే. మళ్ళీ తెల్లవారకట్టలేచి ఆ బాహ్యాంతర శౌచములు సిద్ధింప చేసుకుని మళ్ళీ తపస్సు కూర్చునేవారు. కావ్యకంఠులు అలా తపస్సు చేస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అరుణాచలేశ్వరుడు యొక్క రథం అరుణగిరికి ప్రదక్షిణంగా వెడుతోంది, దేవాలయానికి ప్రదక్షిణంగా వెడుతోంది. వెడుతున్నప్పుడు ఒక అన్న సంతర్పణ చేసేటటువంటి ఒక సత్రవుకి ఒక వేద పాఠశాలకి మధ్యలో పరమ నునుపైన నేల మీద ఆ రథం ఆగిపోయింది. అలా 9 రోజులు వెళ్ళాలి ఆ రథం. అది 6వ రోజున ఆగిపోయింది. ఆగిపోతే రాత్రి 12 గంటల వరకు తోశారు. తిరువన్నామలయిలో ఉన్న జనాభా అందరూ పట్టుకులాగారు రథాన్ని. అంగుళం కూడా రథం కదలలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. లాగి అర్చకులు కూడా విసిగిపోయి ఎన్ని క్షమార్పణలు చెప్పాలో అన్ని చెప్పారు. కదల్లా రథం. రథం మీద మూర్తులను అలాగే వదిలిపెట్టేసి ఒక 10 మందిని కాపలా పెట్టి రేపటి రోజు ఉదయం వచ్చి మళ్ళీ రథం లాగుతాం, స్వామి మమ్మల్ని మన్నించు అని చెప్పి ఎవరిళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు అర్చకులు కూడా. ఇది యథార్థముగా కావ్యకంఠ గణపతిమని అంటే ఈ మధ్య వారి జీవితంలో జరిగిన సంఘటన. రాత్రి 12 గంటలకి కావ్యకంఠ గణపతిమని పడుకున్నారు. పడుకుంటే అరుణాచలేశ్వరుడికి అర్చకత్వం చేసే ప్రధాన అర్చకుడు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఇచ్చి ఈశ్వరాజ్ఞ చేత రథం ఆగిపోయింది. ఈశ్వరుడు ఏం కోరుకుంటున్నాడంటే మీ యొక్క తపస్సుని లోకమునకు తెలియచెయ్యాలనుకుంటున్నాడు, మీ వాక్కు యొక్క ప్రామాణ్యము తెలియచెయ్యాలనుకుంటున్నాడు. అది అసలు రహస్యం కనుక మీరు వచ్చి చెయ్యేస్తే తప్ప అరుణాచలేశ్వరుడి రథము నడవదు, కాబట్టి ఉత్తర క్షణం మీరు గుడి విడిచిపెట్టి రండి అని వినపడింది. వినపడితే ఆయన గభాలన లేచి ఇది స్వప్నంలా అనిపించట్లేదు, యథార్థంగా జరిగినట్టుందని చూస్తే చిమ్మ చీకటి. ఏం చెయ్యాలి అని ఆలోచించి ఇది నిజమేనా అని ఆయన ఆలోచిస్తున్నారు. 2 చెవులలోకి మాటలు వినపడ్డాయి, ఇది యథార్థము, నువ్వు వెంటనే బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళు అని. ఆయన వెంటనే గుడి తలుపులు వేయడం కూడా మరిచిపోయి, రాత్రిళ్ళు తలుపులు వేస్తారు కానీ మీకు శివలింగ దర్శనం అవుతూ ఉంటుంది అరుణాచలంలో, తలుపులు దగ్గరకు వేసి ఆయన గబగబా ఆ తేరు ఆగిపోయిన ప్రదేశానికి వెళ్ళారు. వెడితే రథం అక్కడ నిలబడిపోయింది, చుట్టూ 10 మంది ఉన్నారు. వెంటనే ఈయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఈశ్వరా మీరు నన్ను అనుగ్రహించారు, కానీ ఇప్పుడు 10 మంది కాపలాదారులు మాత్రమే ఉన్నారు, ఇప్పుడు ఒకవేళ రథం కదిలినా ఆలయం లోపలికి వెళ్ళడం కష్టం, రేపు తెల్లవారుజామున నేను వచ్చి రథాన్ని మీద చెయ్యి వేస్తాను, కదిపేది మీరే, నా శక్తి కాదు, నన్ను అనుగ్రహిస్తారు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు గుడికి. పడుకున్నారు. రోజు తెల్లవారకట్ట 4 గంటలకి తెలివచ్చేది. ఆయనకు ఆ రోజున మరునాడు ఉదయం 9 గంటలకి తెలివచ్చింది. అప్పటికి తెల్లవారకట్ట వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రథాన్ని లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కదలటం లేదు. 12 అయ్యేటప్పటికి ఎట్టి పరిస్థితులలోనూ గుడి లోపలికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మహానైవేద్యమై మళ్ళీ మరునాటి పరిక్రమణం మొదలైపోవాలి. అలా వెళ్ళకపోతే భారీ ఎత్తున ప్రాయశ్చిత్తాలు చెయ్యాలి. ఆలయంలో ఉన్నటువంటి అధికారుల నుంచి అర్చకుల వరకు గడగడ వణికిపోతున్నారు. ఇలా వణికిపోతున్న సమయంలో గబగబా సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని కావ్యకంఠ గణపతి ముని తనకున్న బట్టల మూట ఒకటి పట్టుకుని వెళ్ళి వేద పాఠశాలలో దాన్ని అప్పజెప్పి ఆ రథం దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు చోటు ఇవ్వండి, ఈశ్వరుడు పిలిస్తే వచ్చాను అనేటప్పటికి అందరూ ఆయనకి చోటు ఇచ్చారు. ఆయన 2 మోకుల మధ్యలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అరుణాచలేశ్వర నువ్వు పిలిస్తే నేను వచ్చాను, నా నువ్వు చెప్పిన మాట నిలబెట్టు అని కుడి చెయ్యి వేసి ఇలా ఉంటారు కావ్యకంఠ గణపతి ముని, కుడి చెయ్యి వేసి ఇలా అన్నారు అంతే. చాలామంది కలిపి తేలిక వాహనాన్ని లాగేస్తే ఒక్కసారి ఎలా దూకుతుందో, అలవాట్లేని వాడు ఫస్ట్ గేర్ వేసేసి యాక్సిలేటర్ వదిలేస్తే బండి ఎలా దూకుతుందో అలా ఒక దూకు దూకింది అరుణాచలం రథం. దూకి గుళ్ళో కలిపోయింది. వెంటనే ఎవరు రాయి బక్కబాపడు, ఎవరింతటి మహాత్ముడు, ఈయన్ని ఎలాగైనా పట్టుకోవాలనుకుని చూశారు. చిత్రం ఏమిటంటే
మహాత్ములైనటువంటి వారు గుర్తింపుల కోసం వెంపర్లాడరు. వాళ్ళు చూసేటప్పటికే సందులు గొందుల్లో పడైన వెళ్ళిపోయారు, ఎవ్వరికీ కనపడలేదు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం నైరుతిలింగ స్థానం. కాబట్టి ఆ నైరుతిలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరాన్ని అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి. అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని అనడం వెనకాతల ఒక కారణం ఉంది. మీరు వెళ్ళేటప్పుడు అన్ని దిక్కుల యందు మీకు ఆ ఆలయాలు కనపడతాయి. చంద్రలింగం, సూర్యలింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యంలో లింగం, ఆగ్నేయంలో లింగం, అన్నీ శివాలయాలు ఉంటాయి. ఉత్తరలింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు. ఉత్తరలింగం దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారనుకోండి, ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. మీరు చూడండి, సాధారణంగా మనకి ఆశీర్వచనం చేస్తారు. మీరు ఏదైనా ఒక పెద్ద పూజ కానీ, ఇష్టి కానీ, వ్రతం కానీ పూర్తి చేశారనుకోండి, ఆశీర్వచనం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, ఏదో నైరుతి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్రాభివర్ధనమశ్నుతే. ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి ఏదో పశ్చిమ దిగ్భాగే, పశ్చిమ దిక్కున ఉన్నవాడు వరుణుడు, ఆ వరుణుని యొక్క అనుగ్రహము చేత ఈయనకి పుత్రపౌత్రాభివృద్ధి కలుగుగాక అని. అలాగే మనకి మహన్యాసం చేసేటప్పుడు మనం ఇలా వెనక్కి తిరిగి ఓ నమస్కారం, ఇలా ఓ నమస్కారం, ఇలా ఓ నమస్కారం, ఇలా ఓ నమస్కారం అర్చక స్వామి చేస్తుంటారు. ఆయన్ని చూస్తూ ఆయన ఇటు తిరుగుతున్నాడు, అలా మనం ఇలా తిరుగుతూ ఉంటాం. తప్ప మంత్రంతో సమన్వయం మనకి జరగదు లోపల, ఎందుకంటే మనకి సరిగ్గా అర్థం కాదు, అలా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఏమైపోతుందంటే ఉట్టినే పాపం అలా తిరుగుతుంటాడు, ఆయన భక్తి అయింది. కానీ మీకు తెలియకుండానే మీరు అరుణగిరికి ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఇయ్యగలిగినటువంటి దిక్పాలకులకు శాసకుడై ఉన్నటువంటి పరమశివుని యొక్క దర్శనం మీకు అన్ని దిక్కులా కలుగుతుంది. కలగడం వల్ల ఇహమునందు మీకు సమస్త సమృద్ధి కటాక్షింపబడుతుంది. కాబట్టి అరుణాచలలింగానికి, అరుణాచలేశ్వరుడికి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడంలో అంత విశేషమైన ప్రాముఖ్యం. కొన్ని కొన్ని చెప్పకపోతే నాకు కడుపుబ్బ తీరదు, అదొక విర్రి నాకు. కాబట్టి చెప్తాను, ఇది కూడా చెప్పాలా అని అనుకోకండి. మనం పశ్చిమ దిక్కుకు వెళ్ళినప్పుడు ఆది అన్నామలై అని ఒక క్షేత్రం ఉంటుంది, ఒక దేవాలయం, శివాలయం ఉంది. ఆ ఆది అన్నామలై క్షేత్రం దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఈసారి మేము కనుమ పండుగ నాడు వెళ్ళాం. చక్క పెద్ద పెద్ద ముగ్గులేసి గొబ్బిళ్ళు పెట్టి గుమ్మిడి పూలు పెట్టారు. పెడితే మా వాళ్ళు వచ్చిన భక్తుల్లో కొంతమందికి మంచి మంచి పాటలు వచ్చు, గొబ్బిళ్ళ పాటలు. ఆ గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే మాతో వచ్చిన వాళ్ళందరూ ఆ గొబ్బిళ్ళకి చక్కగా నాట్యం చేస్తూ కన్నెపిల్లలకి మంచి భర్తలు రావాలని ప్రదక్షిణాలు చేయించి పాటలు పాడించి ఎంత ముచ్చట్లాడామో, ఎంత సంతోషం పడ్డామో శివుడి సన్నిధానంలో ఆ పండగ చేసుకుంటూ. అసలు కనుమ అంటే మీరు అరుణాచలంలో చూడాలి, పశువుకి పూజ కదండి. పశురూపంలో నిలబడిన వాడెవరు? నందీశ్వరుడు. మీరు చూసి తీరాలి. మొన్న కనుమ పండుగ నాడు నాతో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరైతే ఎంత పొంగిపోయారంటే, కోటేశ్వరారు ఎలాగో శివమహాపురాణం జరుగుతోంది కదా, మా అచ్చయ్య శాస్త్రి గారు అయితే ఎంత ముచ్చటపడిపోయారంటే, కోటేశ్వరారు నేను పెద్ద నందిని చేయించేస్తాను, కనుమ నాడు మన అందరం ఇక్కడ చేసినట్టే అలంకారం చేద్దామా అండి అని అడిగారు. మీకు చిత్రం తెలుసా? హరిశల దండల దగ్గర నుంచి, కజ్జికాయల దండల దగ్గర నుంచి, 5-star చాక్లెట్ల దగ్గర నుంచి, కాయగూరల దగ్గర నుంచి, ఏమ్మా పాప్కారం దండల దగ్గర నుంచి నందీశ్వరుడికి అలంకారం చేసేస్తారు. చక్కగా శీకాకాయ రసంతో ఆయనకి అభిషేకం చేసి రుద్రంతో కడిగి తెల్లవారకట నుంచి ఉంటే అవి కూడా చూడొచ్చు. చక్కగా స్వామికి అభిషేకం చేసి తైలమర్దనం చేసి అలంకారం చేస్తారు. చూసి తీరాలి. ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే సర్వసమర్థులైన వాళ్ళు గోపాలకృష్ణ గారు, దొరగారు, ఇలాంటి వాళ్ళు అందరు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నానాజీ గారును నందికేశ్వర చరిత్ర చెప్పినప్పుడు నందీశ్వరుణ్ణి అలా అలంకరించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇక్కడ మేము ఒక్కళ్ళమే అనుభవించడమే, మీరు కూడా అలా నందీశ్వరుణ్ణి ఎలా అలంకారం చేస్తారో చూద్దురు. కానీ అక్కడ చూడగానే ఆ రోజున నాతో పాటు ఉన్న వాళ్ళందరూ రిజర్వ్ చేసేసుకున్నారు. జంతికల దండలు మావంటే, చెగోడీల దండలు మావంటే, కజ్జికాయల దండలు మావంటే వాళ్ళు చూశారు. కాబట్టి వాళ్ళు అవన్నీ రిజర్వ్ చేసుకున్నారు కూడా. కాబట్టి అన్నమాట ఉత్తినే దూపవాలి, వాళ్ళు అలంకారం కూడా చేస్తారు. నందికేశ్వర చరిత్ర చెప్పిన రోజున వీలైతే బసవయ్యని మనం ఇక్కడ అలా అలంకారం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరిద్దాం. కనుక
ఏమిటో, ఎటు నుంచి ఎటుపోతుందో ప్రసంగం. నైరుతి దిక్కున ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దర్శనము కావ్యకంఠ గణపతి మునికంతటి కటాక్షాన్ని అనుగ్రహించింది. ఆ అరుణాచలేశ్వరుడికి చేసినటువంటి ప్రదక్షిణం మనకి ఇహమునందే కాదు, పరమనందు సుఖాన్ని మోక్షమును కూడా ఇవ్వగలదు. ఎందుకు ప్రదక్షిణం చెయ్యాలి? కేవలం కాళ్ళతో నడిస్తే పాపం పోతుందా? అలా ఎలా పోతుందని అడిగేవారు. అడిగితే భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు, వారు చెప్పినది సాధికారికం కదా. ప్రదక్షిణం అనగా ప్ర అనగా సమస్త పాపరాశిని ధ్వంసము చేయుట. నేను అరుణగిరికి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాను అని మీరు అన్నారనుకోండి, అని స్నానం చేసి ప్రదక్షిణ ప్రారంభం చేస్తూ నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఏమంటారు? ఈశ్వర, ఈ ప్రదక్షిణం ఏ విఘ్నం లేకుండా నా ఒంటి యందు శక్తి నిలబడి నేను చక్కగా చేసుకునేటట్టు అనుగ్రహించు అని మీరు మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానేట అంత పెద్ద స్థూల రూపుడైన పరమశివుడికి ప్రదక్షిణానికి మీరు ప్రయత్నపూర్వకంగా ఒక అడుగు పెట్టారు కనుక అడుగు ఇలా తీసి వెయ్యగానే పాపరాశిని ధ్వంసం చేసేస్తాడట. పాపరాశిని ధ్వంసం చేసి ఈ అడుగు ఇలా వేసినప్పుడు వెనక అడుగు స్థిరంగా ఉంటుంది కదండి, మళ్ళీ రెండో కాలు ఇలా పైకి లేవగానే ఎవరు శివుడిని నమ్మి మొదలు పెట్టారో వాళ్ళు ఏది జీవితంలో జరగాలని కోరుకుంటున్నారో దాన్ని ఇచ్చేస్తాట. కాబట్టి పాపరాశి ధ్వంసమగుట కోరిక తీరుట క్షి అంటే మీరు ఈ జన్మలో అనుభవించవలసినటువంటి కష్టములకు సంబంధించినటువంటి పాపములు ధ్వంసం చేయడం అనేటటువంటిది కుదరదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఉండే ఈ జన్మకి అనుభవించవలసినటువంటి పాపం ప్రారబ్ధం అంటారు, దాన్ని విడిచిపెట్టేసినటువంటి బాణంతో సమానం. కాబట్టి మీకు ఇప్పటికి ఏర్పడిపోయి ఉన్నటువంటి ఆగామి ఫలితం ఏదుందో దాన్నంతటినీ ధ్వంసం చేసి రాబో జన్మలకి కూడా ఏర్పడవలసినటువంటిది ఈ జన్మలో బ్రహ్మగారి రాత చేత ఏర్పడబోతున్న దాన్ని కూడా ధ్వంసం చేస్తారట. నం అంటే ఇంకా అలా చేయడం వల్ల అరుణగిరికి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పాపము పుణ్యము ఉండదు కనుక వాడు మోక్షమునకు అధికారి అగుచున్నాడు. కాబట్టి అరుణగిరికి ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది అంత పరమపావనమైన విషయమని తప్పకుండా గిరి ప్రదక్షిణం చెయ్యాలని మనకి మహానుభావుడైనటువంటి భగవాన్ రమణులు నిర్దేశించిన విషయం, స్కాంద పురాణం నిర్దేశించినటువంటి విషయం. ఇది చిత్రం ఒకటి ఉంది అరుణాచలంలో, మూడు యోజనముల దూరము వరకు ఏ విధమైనటువంటి దీక్షకి సంబంధించిన నియమములు లేవు. మీకు శ్రద్ధ అని ఒక వాక్యం ఉంటుంది పురాణంలో, పురాణమే కాదు మీరు శృతి యందు కూడా శ్రద్ధ అని ఒక మాట వాడతారు. శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా అండి? మీకు ఇక్కడ నీవు ఇలా ఉండవచ్చు అన్నప్పుడు నమ్మి మీరు అలా ఉండాలి అని శాస్త్రం అంటుంది. మీరు ఇలా ఉండు అని చెప్పినప్పుడు నేను అలా ఉండను అని మీరు అన్నారనుకోండి, మీ అంత మీరుగా కొన్ని సిద్ధాంతాలని తీశారనుకోండి, అది ఆ క్షేత్రము యొక్క ప్రమాణమును అవమానించుట, చెయ్యకూడదు. అందుకే రమణులంతటి వారు అమ్మగారు నేను ఇక్కడ ఉల్లిపాయలు తిన్నంటే ఈవిడ ఉల్లిపాయ తింటే ఈవిడ మోక్షానికి అడ్డొస్తుందిట అనేవారు. మూడు యోజనముల దూరంలో అక్కడ ఏ విధమైనటువంటి దీక్షానియమములు లేవు. ఇది ఎంతవరకు నిరూపణమైందో తెలిసా అండి? భగవాన్ రమణులు ఒక తెల్లటి గోచీ మాత్రమే పెట్టుకునేవారు. వారు గోచీ పెట్టుకుని స్కందాశ్రమంలో ఉండగా ఒకనకొకప్పుడు శృంగేరి పీఠం నుంచి కొంతమంది పండితులు వచ్చారు. వచ్చి, అయ్యా మీరు వివాహం లేదు, మీకు సంసారం లేదు, మీరు సన్యాసి యొక్క జీవితాన్నే గడుపుతున్నారు, కాబట్టి మీరు కనీసంలో కనీసం పోనీ కాషాయాంబరములను ధరించకపోయినా పెట్టుకున్నటువంటి గోచి తెల్లది కాకుండా కాషాయం రంగు గోచి పెట్టుకుంటే బాగుంటుంది. అందుకే జ్ఞానముతో నిండినటువంటి వారు కాబట్టే సన్యాసి శరీరాన్ని విడిచిపెడితే ఇక దహనం చేయరు, అది జ్ఞానాగ్నితో కూడిన శరీరం కాబట్టి భూస్థాపితం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు కాషాయముతో ఉన్న గోచీ పెట్టుకోండి అని అడిగారు.
అడిగితే భగవాన్ నవ్వి అన్నారు, అలా కాదు, ఈ అరుణాచలం కొండకి 3 యోజనముల వరకు ఏ దీక్షకు సంబంధించిన నియమము లేదు, కాబట్టి తెల్లటి గోచి పెట్టుకున్నా దోషం లేదు అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మీరు అలా కాదు, కొంచెం ఆలోచించండి, మీరు నడుపుతున్న జీవితానికి తెల్లటి గోచి పెట్టుకోవడం అంత బాగులేదు, కాషాయం గోచి పెట్టుకుంటే బాగుంటుంది అని వారు భోజనానికి కిందకి దిగి వెళ్ళిపోయారు. ఎక్కడ నుంచి వచ్చాడో ఒక పరమ వృద్ధుడు ఒక ఆయన ఒక పుస్తకాల మూట మోసుకొచ్చాడు, రమణుల దగ్గర పెట్టాడు. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను, ఈ పుస్తకాల మూట చూస్తుండు అని చెప్పి వెళ్ళిపోయాడు. శృంగగిరి నుంచి వచ్చినటువంటి పండితులు కిందకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ కొండ మీదకి వచ్చారు రమణుల దగ్గరికి. వచ్చేటప్పటికి పుస్తకాల మూట అక్కడుంది, పైనున్న పుస్తకం ఎగురుతోంది. ఎగురుతున్న పేజీ దగ్గర ఏమిటి పుస్తకాలు అని వాళ్ళు ఇలా పేజీ మీద చెయ్యి వేసి చూశారు. చూస్తే దాని అనువాద పద్యాన్ని మీకు నేను వినిపిస్తున్నాను, అందులో ఉంది, యోజునంబులు మూడయ్యొప్పు నిచట వాసమొలరించు వారగు వరనరులకు ఉండకుందను దీక్షాదులొకటి అయిన ఆశరహిత మత్సాయుజ్య ప్రాప్తి సిద్ధ ఈశుడగు నాయాజ్ఞ చే నలమిమీరా. ఇది ఈశ్వరాజ్ఞ, ఇక్కడ దీక్షా నియమములు ఏమీ లేవు, ఇక్కడ కొండకి 3 యోజనముల పరిధిలో ఎటువంటి దీక్షలో లేకపోయినా ఈ కొండ యొక్క అగ్ని ప్రసరణము చేత వారు మోక్షమునకు అధికారులగుచున్నారు. కాబట్టి వాళ్ళది చూసి తెల్లబోయి, ఇప్పటికిప్పుడు ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చిందంటే రమణులు అన్నారు, ఏమో ఎవరో వృద్ధులు తెచ్చి అక్కడ పెట్టారు, వారు మీలాగే స్నానం చేసి వస్తానని వెళ్ళారన్నారు. ఆ వృద్ధుడు తిరిగి రాలేదు, కానీ ఈ పద్యాన్ని చూసినటువంటి పెద్దలు మాత్రం రమణులు తెల్లటి గోచి పెట్టుకోవడం వెనక అతల పరమసత్యం ఉంది అని తిరిగి వెళ్ళిపోయారు. అలా నిరూపించినటువంటిది ఆ అరుణగిరికి ఉన్నటువంటి గొప్పతనాన్ని నిరూపించిన సంఘటన అక్కడ జరిగింది. మీరు అరుణాచల క్షేత్రంలో స్వామి దర్శనానికి వెడితే సాధారణంగా తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు. మనకి ఎక్కడికి వెళ్ళండి, శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రమేయం లేనటువంటి క్షేత్రం ఉండదు. మీరు తెలిసి కానీ తెలియక కానీ వెడితే, మనకి నేను మొన్న గుంటూరు ప్రసంగాలకు వెళ్ళినప్పుడు వారు నన్ను ఒక క్షేత్రానికి తీసుకెళ్లారు. అది గుడికి అన్ని మూలలా సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను, కృష్ణదేవరాయల వారు అక్కడికి వచ్చి పూజ చేసి వెళ్ళిన తర్వాత ఆయనకి కొడుకు పుట్టాడు, భార్య గర్భిణి అయింది అని తెలిసింది. తెలిసి ఆయన క్షేత్రానికి గోపురాలు అవి కట్టారు. అలాగే ఆ మహానుభావుడు ఆయన తూర్పున గోపురాన్ని కట్టారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల గోపురాల కన్నా తలెత్తి చూసే గోపురాల్లో అదొకటి అని పెద్దలు చెప్తారు. అంత పెద్ద గోపురం కనపడుతూ ఉంటుంది. మీకు ఉత్తర దిక్కున ఒక గోపురం ఉంది, ఆ గోపురంలోకి ఒక్కసారైనా వెళ్ళి బయటికి రావాలి ఉత్తర గోపురంలోకి. అంటే సమయం లేక వెళ్ళలేకపోతే అది వేరే విషయం అనుకోండి. ఎప్పుడైనా ఉత్తర గోపురంలోకి ఎందుకు వెళ్ళి బయటికి వస్తారంటే, అమ్మణ్ణి అమ్మన్నని ఒక ఆవిడ ఉండేది అరుణాచలంలో. ఆవిడ సంకల్పం చేసింది ఒక రోజున, ఉత్తర దిక్కున అంత పెద్ద గోపురం ఉండేది కాదు అప్పటికి. ఆవిడ ఏమనుకుందంటే, ఈశ్వర నేను ఐశ్వర్యవంతురాలను కాను, నేను ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడుగుతాను, వచ్చినటువంటి డబ్బులతో గోపురం కడతానని ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి నిలబడేది. నిలబడితే ఇంట్లో ఎక్కడో బీరువా తాళం వేసి లోపల ఉన్న చెస్ట్లో ఎంత డబ్బు ఎన్ని డినామినేషన్స్లో ఉన్నాయో ఆవిడకి కనపడేది. ఆవిడ ఇంటి ముందు నిలబడి, ఉత్తర గోపురం కడదామనుకుంటున్నాను, మీ ఇంట్లో 12,346.62 రూపాయలు ఉందిగా బీరువాలో, ఇన్ని 100 కాగితాలు ఉన్నాయిగా, ఇన్ని 50 కాగితాలు ఉన్నాయిగా, గుడి కట్టడానికి చందా ఇయ్యి అనేది. ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఎక్కడితే అంతా ఉండేది, ఇంట్లో ఎక్కడ దాచినా ఆవిడ చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేటప్పటికే పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవాడు. అలా ఆ అమ్మణ్ణి అమ్మని సంపాదించినటువంటి చందాల రూపంలో వచ్చినటువంటి సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. ఆ గోపురాన్ని అమ్మణ్ణి అమ్మన్ గోపురం అని పిలుస్తారు ఇప్పటికీ. మీకు బహుశా ఇలా ఎక్కడా ఉండదు, ఒక్క అరుణాచలంలో మాత్రం ఆ గోపురం ఉంటుంది. అది అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితి కలిగింది కాబట్టి తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటికి వెళ్ళి లోపలికి వస్తూ ఉంటారు. సరే, మీకు ఈ అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం కనపడుతుంది. అందులో మనం మనందరం వెళ్ళి దర్శనం చేసుకున్నాం కదండి, వెళుతూనే వెళ్ళాము. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఒక చిత్రమైనటువంటి దేవాలయం. ఎందుచేత అంటే
అరుణగిరినాథుడు అని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు తిరువన్నామలైలో. ఆ అరుణగిరినాథరు ఒకనకొకప్పుడు చాలా దోషభూయిష్టమైన జీవితాన్ని గడిపాడు అని ఆయన జీవిత చరిత్ర చెప్తోంది. ఎందుచేత అంటే తల్లిదండ్రులు చనిపోతూ అక్క చెల్లెలకు అప్పజెప్పారు, కానీ ఆవిడ ఎంత కష్టపడి పెంచినా ఈయన మాత్రం దోషభూయిష్టమైనటువంటి నడువడితో ఉండేవాడు. ఆవిడ ఒకసారి నిలదీస్తే తన చరిత్ర గురించి తనకే అసహ్యం వేసి చచ్చిపోతానని ఆయన వెళ్ళి అరుణాచలంలో ఉన్నటువంటి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గోపురం ఎక్కి ఆ గోపురం మించి కిందకి దూకాడు. కిందకి దూకితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తన రెండు చేతులతో పట్టుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ కలగడం చేత ఆయన మహాకవి అయిపోయాడు. అరుణగిరినాథర్ అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడి మీద ఎన్నో తమిళానికి సంబంధించినటువంటి పత్రికల్ని రచించాడు. అలా రచిస్తే ఆ దేశపు రాజు ప్రౌఢదేవరాయలు అని ఉండేవారు, ఆయన చాలా సంతోషించి తన ఆస్థానంలో ఒక జైనుడు ప్రధానంగా ఉండేవాడు కవిగా, ఆయన్ని సంబంధం అనబడే ఆయన్ని తీసేసి ఈయన్ని ఆస్థాన కవిగా తీసుకున్నాడు. ఈయన పరమభక్తుడై రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసి అర్చన చేస్తుండేవాడు. ఈ రాజు ఒక రోజున కోరిక కోరాడు, నాకు సుబ్రహ్మణ్య దర్శనం చేయిస్తావా అని. ఈయన అన్నారు, అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్య దర్శనం చేయిస్తాను, కానీ ఆయన తేజస్సుని చూస్తే నీ కళ్ళు మాడిపోతాయి, చూడలేవు అన్నారు. మాడిపోయినా పర్వాలేదు, ఒక్కసారి నాకు ఆయన్ని చూడాలనుంది అన్నాడు. అయితే రా చూపిస్తానన్నారు. సుబ్రహ్మణ్యుడి దేవాలయంలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేశారు. ఒక స్తంభంలోంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తి దర్శనమైంది. ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలన్నీ అక్కడ దీపం పెట్టే ప్రారంభిస్తారు. అమ్మవారికి గాజులు తొడిగే ఉత్సవం కూడా ఆ స్తంభం దగ్గరే చేస్తారు. ఆ స్తంభంలోంచి స్వామి కనపడగానే ప్రౌఢదేవరాయలు చూశాడు, కానీ రెండు కళ్ళు మాడిపోయి. అప్పుడు మళ్ళీ అరుణగిరినాథర్ ప్రార్థన చేశాడు సుబ్రహ్మణ్యుణ్ణి రాజుకి కళ్ళిమ్మని. మళ్ళీ ప్రౌఢదేవరాయల వారికి కళ్ళొచ్చాయి. రాయలవారు ఈయన పట్ల ఎంతో ప్రేమ పెంచుకుని జీవితం గడుపుతున్నాడు. ఇది నచ్చలేదు సంబంధంకి. ఈయనకి పరకాయ ప్రవేశం అలవాటు ఉండేది అరుణగిరినాథర్కి. ఈయన ప్రతిరోజు వచ్చి రహస్యంగా ఒక మూల తన శరీరాన్ని వదిలిపెట్టి ఒక చిలుకలోకి ప్రవేశించి దూరంగా వెళ్ళి పారిజాత పుష్పాలు తెచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసేవారు. సంబంధంకి ఈ విషయం తెలిసింది, శరీరాన్ని విడిచిపెట్టి చిలుకలోకి దూరి వెడుతుంటాడు అని. ఒక రోజున ఈయన చిలుకలోకి వెళ్ళగానే ఈయన శరీరాన్ని కాల్చేశాడు. కాల్చేస్తే ఇంకా ఆయన చిలుక రూపంలో ఉండిపోయాడు. ఇప్పటికీ కిలిగోపురం కిలిగోపురం అని పిలుస్తారు, చిలక రూపంలో ఉంటారు ఆ కిలిగోపురం మీద ఉండి. ఇప్పటికీ ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద పాటలు పాడతారు అని జగత్ప్రసిద్ధి. కాబట్టి అరుణాచలం ఒక గొప్ప సుబ్రహ్మణ్య క్షేత్రం. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారమే అని పెద్దలు భావన చేస్తారు. కాబట్టి మనం అటువంటి క్షేత్రాన్ని చూసి కుడివైపుకి వెడితే పాతాళలింగము అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెడితే, ఇప్పుడు రమణుల యొక్క సమయంలో ఆయన శిష్యురాలు కావిడ 100,000 రూపాయలు పెట్టి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. అక్కడ ఒక యోగి యొక్క సమాధి ఉన్నది, ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. దాని వెనకాతల ఒకప్పుడు జనసంచారం ఉండేది కాదుట. అక్కడ కూర్చుని రమణ మహర్షి తపస్సు చేస్తుంటే ఆయన తొడల కింద తేళ్లు జెర్రిలు చేరి కొరికేస్తే నెత్తురు కారిపోయి అట్టలు కట్టేసింది. అప్పుడే శేషాద్రి స్వామి వారి, ఇందులో ఒక బ్రాహ్మణ స్వామి ఉన్నాడు పైకి తీసుకురమ్మని, తీసుకుని వస్తే వాహనశాల వెనకాతల కూర్చుని ఆయన మళ్ళీ తపస్సు చేశారు. తర్వాత ఆ క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఆలయానికి మీరు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది, ఇప్ప చెట్టు. ఆ ఇప్ప చెట్టు కింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. కాబట్టి అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రము, అటువంటి పరమపావనమైన పాతాళ శివలింగం ఉన్నటువంటి గుడి, ఇది దాటగానే మీకు ఒక పెద్ద నంది కనపడుతుంది, అది మొదటి నంది అంటారు. ఆ నందిని చూసే మనం అందరం మొదటే పరవశించిపోయింది. ఆ మొదటి నందిని దాటి మీరు ప్రాకారంలోకి వెళ్ళినట్టయితే ఎదురుకుండా అరుణాచలేశ్వరుడు యొక్క దేవాలయం కనపడుతుంది. మూడో ప్రాకారం దాటగానే అరుణాచలేశ్వరుడు యొక్క శివలింగము చాలా పెద్ద శివలింగముగానే ఉంటుంది. చిత్రం ఏమిటంటే రమణులకు చాలా భక్తులైనటువంటి వారు కొంతమంది అరుణాచలేశ్వర దర్శనం చేసుకోవడానికి గుళ్ళోకి వెళ్ళినప్పుడు శివలింగము యొక్క స్థానములో గొంతుకు కూర్చున్నటువంటి రమణుల యొక్క దర్శనమైంది చాలామందికి. ఆయనకి ఆయనకి అభేదమైనటువంటి స్థితిని చేరుకున్నారు. కాబట్టి అటువంటి అరుణగిరీశ్వరుడు అయ్యవారికి ఇటువే పక్కన
అపీత కుచాంబ అన్న పేరుతో పార్వతీదేవి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలివ్వడం కూడా మానేసి ఒకనొకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పరమశివుడి యొక్క కన్నులు వెనక నుంచొచ్చి పరిహాసానికి మూసిన కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే ఎదరా రాక్షసంహారం అవన్నీ వస్తాయి అప్పుడు దాన్ని వివరాలు పూర్తిగా విందురు కానీ లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోష పరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి పచ్చయ్యమ్మన్నన్న పేరుతో ఆ అరుణగిరి యందు వెలసి ఈశాన్యలింగానికి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్కి వచ్చే రెండో వైపు రోడ్లోకి వస్తున్నప్పుడు పచ్చయ్యమ్మన్ గుడి కనబడుతుంది. అక్కడ అమ్మవారు లక్ష్మీదేవితో సరస్వతీదేవితో ఇంద్రాణితో ఇతరులతో కలిసి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు పశ్చిమ దిక్కుకి వచ్చేసరికి పరమశివుడు తన వామార్థ భాగములోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నా కోసమని వచ్చిన దానివి కాబట్టి నిన్ను అపిత కుచాంబ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీరార్థ భాగమునందు స్వీకరించాడు. కాబట్టి అమ్మవారు ఆ పేరుతో అర్చన చేయబడుతుంటుంది. అక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి? కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం చేయాలనుకున్నారు. ఉమాసహస్ర రచనకి ముందు ఆయన మొట్టమొదట అరుణాచల ప్రవేశం జరగగానే ఆయనతో వచ్చినటువంటి తమ్ముడు ఒకడు ఉన్నాడు. వాడు అన్నయ్యని పట్టుకుని పీకు తినేశాడు. రే అన్నయ్య ఆకలేసేస్తోంది, అన్నయ్య ఆకలేసేస్తోంది అని ఆ రోజు ఏకాదశి తిథి. ఆయన అమ్మవారి గుడికి వెళ్ళారు. కావ్యకంఠ గణపతి ముని అపీత కుచాంబా అమ్మవారి మూర్తి ముందు నిలబడగానే అమ్మవారికి అలంకారం చేయబడినటువంటి పూలన్నీ జల 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 కిందకి రాలిపోయాయి. అమ్మవారి అనుగ్రహం ఏదో నాకు కలిగింది, ఇక్కడే నేను ఏదో మహత్తరమైనటువంటి విషయం నా చేత అమ్మ చేయించబోతోంది అని గణపతి ముని అనుకున్నారు. అప్పటికి వారికి తెలియదు ఏం చెయ్యబోతున్నారు. ఆ తరువాతనే వారు అరుణాచలం గుడిని దర్శనం చేసుకుని బయటికి వెడితే చీకటి పడిపోయింది. అప్పుడు గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి, ఏకాదశి తిథి. ఆయన బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి, అమ్మా తమ్ముడు ఆకలితో ఉన్నాడు, ఏ ఇంటిలోనైనా ఇంత అన్నం పెట్టండి అమ్మా ఆకలిస్తోందని అడిగితే ఏ ఇంటిలోనూ అన్నం లేదు, ఆఖరికి పోని చద్దన్నం ఉన్నా పెట్టండి అమ్మా అని అడిగారు. ఆయన చద్దన్నం కూడా లేదు అన్నారు. ఇదేమిటి ఇలా తయారైంది అనుకుంటూ ఆయన బాధతో నడుస్తున్నారు. ఏదో శ్లోకం పైకి చదువుకుంటూ అరుగు మీద పడుకున్నటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు లేచి, ఆగు, మా ఆవిడికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది, అందరూ ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేస్తే మా ఆవిడ ఏకాదశి నాడు రాత్రి బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది, కాబట్టి బ్రాహ్మణులు దొరక్క చూస్తున్నాను రా, మా ఆవిడ నీకు భోజనం పెడుతుందని లోపలికి తీసుకెళ్లారు. తీసుకెడితే వారు తడిబట్ట కట్టుకుని బయట బట్ట పిండుకుని తడిబట్ట కట్టుకుని మడిబట్ట కోసం లోపలికి వచ్చేటప్పటికి ముగ్గులు వేసి తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి ఒక తల్లి మిర్రిసిపోతూ విజయవాడ కనకదుర్గమ్మలా ఇంత బొట్టు పెట్టుకుని ఎర్రటి చేతులతో షడ్రశోపేతమైన భోజనం పెడితే ఏకాదశిని కూడా చూడకుండా ఆ తల్లి యొక్క ఆ వ్రతానికి నేను ఉపయోగపడ్డాను అంతే చాలని మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు కడుపు నిండా తిన్న తర్వాత ఆవిడ ఇద్దరికీ తాంబూలం ఇచ్చి ఇంత రాత్రి ఎక్కడికి పోతారో అరుగు మీద పడుకోండి. ఇద్దరు అరుగు మీద పడుకొని నిద్రపోతే సుష్టుగా భోజనం చేశారేమో గాఢ నిద్ర పట్టింది. మరునాడు తెల్లవారిపోతుండగా తెలివచ్చింది. ఇద్దరూ నిద్రలేచి ఇద్దరికీ ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది రాత్రి మహాతల్లి అన్నం పెట్టిందని. ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసుకుని వెడదామని చూశారు. వాళ్ళిద్దరూ పడుకున్నది ఒక వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నారు. ఇదేమిటి వినాయకుడి గుడి అరుగు మీద ఉన్నామేమిటి? మనం రాత్రి అన్నం తిన్నాం కదా, మనకి పెట్టినట్టు గుర్తు తాంబూలాలు కూడా పక్కనున్నాయి కదా, వినాయకుడి గుడి మీద ఉన్న గుడి అరుగుల మీద ఉన్నామేమిటని ఇద్దరు తెల్లబోయారు. అమ్మవారు అనుగ్రహించింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని కన్నీటితో కవిత్వం రాయించాలనుకున్నాడు. మామూలుగా కూర్చుని కవనం అంటే రాసేస్తాడు, అసలు కావ్యకంఠ గణపతి ముని యందు విపరీతమైన ఆర్తి పుట్టించి కని విని ఎరుగని కవిత్వాన్ని సృష్టించాలనుకున్నాడు. తినడానికి తిండి దొరకలేదు ఇంత గొప్ప బ్రాహ్మణుడికి. కావ్యకంఠ గణపతి ముని అంటే ఎటువంటి వారో తెలుసా అండి? ఆయన ఒక వేద పాఠశాలలో పనిచేస్తుంటే 10 రోజులలో తమిళం నేర్చుకుని తమిళం మాట్లాడితే మీకు ఉద్యోగం ఇస్తామన్నారు. ఆయన అన్నారు 15 రోజులు టైం ఇచ్చారు, 15 రోజులు అక్కర్లేదు,
పది రోజులలో తమిళంలో మాట్లాడతాను, తమిళంలో రాస్తాను, తమిళంలో చెప్తాను అన్నారు. పది రోజులైన తర్వాత ఆయన మాట్లాడిన తమిళానికి, ఆయన రాసిన తమిళానికి ప్రధానోపాధ్యాయులు ఆశ్చర్యపోయారు, ఇలాంటి తమిళం మనకు ఎవరికీ రాదని. అంతటి మహాపండితుడు ఆయన. ఒకసారి చెన్నైలో కూర్చుని సంస్కృతంలో ప్రసంగాలు చేస్తుంటే కాలేజీ స్టూడెంట్స్ వచ్చి పరిహాసం చేశారు, ఈ వెర్రి బ్రాహ్మడికి ఏం తెలుసు సంస్కృతంలో మాట్లాడతాడు, షేక్స్పియర్ డ్రామాస్ ఎలా ఉంటాయో ఈయనకేం తెలుసు, మ్యాక్బెత్ నాటకం ఈయన ఎలా ఉంటుందో అని. అంటే ఆయన అన్నారు, ఈ మాటలు చెప్పిన పిల్లవాడిని వేదిక మీదకి పిలుస్తున్నానన్నారు, వచ్చి కూర్చో, మ్యాక్బెత్ నాటకం చాలా గొప్పదంటున్నావు కదా, షేక్స్పియర్ ఎంత అందమైన ఇంగ్లీష్లో చెప్పాడని నువ్వు అనుకుంటున్నావో ఆ పొయిట్రీ నువ్వు చదువు, ఈయనకు వచ్చా అంత ఇంగ్లీషు నువ్వు చదువు, అంతకన్నా అందమైన సంస్కృతంలో అది మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళకి అర్థం కాకపోయినా ఎంత అందంగా ఉంటుందని నువ్వు అంటున్నావో అంతకన్నా అందంగా నేను అదే భావాన్ని సంస్కృతంలో మ్యాక్బెత్ నాటకాన్ని చెప్తానన్నారు. తెల్లబోయారు వాళ్ళు, ఎలా చెప్తారీనా అని. ఆ పిల్లవాడు వచ్చి వేదిక మీద కూర్చుని మ్యాక్బెత్ నాటకాన్ని ఇంగ్లీష్లో చెప్పాడు. ఇంగ్లీష్లో ఆయన చెప్తుంటే యథాతథంగా అలా వినేసి ఒక చాప్టర్ చాప్టర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఎలా అర్థమయ్యేదో సరస్వతీ కటాక్షం, సంస్కృత భాషలో మ్యాక్బెత్ చెప్తుంటే ఆంగ్ల పండితులు కూడా తెల్లబోయారు, అయ్య బాబోయ్ సంస్కృతంలో మ్యాక్బెత్ ఇంత అందంగా ఉంటుందా అని. అది కావ్యకంఠ గణపతి అంటే. ఆయన సామాన్యుడు కాడు, సాక్షాత్ వారణాసిలో డుంటి గణపతి అనుగ్రహం చేత పుట్టినవాడు. వారి చేత అద్భుతమైన కవిత్వం చెప్పాలని చెప్పించాలనుకున్నారు అరుణాచలేశ్వరుడు. ఎక్కడికి వెళ్ళినా అన్నం పుట్టలేదు. ఆఖరికి ఇళ్ళకెళ్ళి వారాలు అడిగారు, పోని వారానికి ఒక్కరోజు మీ ఇంటికి వస్తాం భోజనం పెడతారా అని. వారానికి నాలుగే రోజులు దొరికాయి, అది కూడా రోజు విడిచి రోజు రాత్రిళ్ళు భోజనం దొరకలేదు. తమ్ముడు ఆకలో ఆకలో అని ఏడుపు. అరటిపళ్ళు కొనుక్కోరా అని డబ్బివ్వడానికి కానీ లేదు ఆయన దగ్గరే. ఇంత బాధలో ఉంటూ ఆకలి కడుపు మండిపోతుంటే ఈ బాధతో నేను ఎవరిని అడగనయ్యా అన్నం, లోకానికి అన్నం పెట్టే అన్నపూర్ణ భర్త ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, నా కడుపుకు అన్నం పెట్టవా అని రోజు ఓ శ్లోకం రాసేవారు. రాసి అరుణాచలేశ్వరుడి దేవాలయం ముందు నించుని గట్టిగా శ్లోకం చెప్పేవారు. ఆ శ్లోకం ఎంత గొప్పగా ఉంటుందో వినడానికి తిరువన్నామలైలో ఉన్న సంస్కృత పండితులందరూ వచ్చి కూర్చుని వినేవారు. విని అబ్బాయి ఎలా చెప్తున్నాడు రా ఇలాంటి కవిత్వం అనేవారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఎవ్వరూ ఈ పూట మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచేవారు కాదు, ఉత్తరీయాలు దులుపుకుని వెళ్ళిపోయేవారు. ఈశ్వరాజ్ఞ వాళ్ళకి అటువంటి మనసు లేక కాదు, అలాంటి మనసు పుట్టకుండా చేశాడు శంకరుడు. అలా తప్పిస్తే తప్ప అటువంటి కవిత్వం రాదని హరస్తుతి అని పేరు పెట్టారు ఆయన. పెట్టి శరన్నవరాత్రులు అయ్యాక మొదలుపెట్టారు. కార్తీక మాసంలో కృత్తికా దీపోత్సవానికి ఒక వారం రోజుల ముందు దాన్ని ఆపారు. చిట్ట చివరి రోజున ఆయన అన్నారు, ఈశ్వర రేపటి రోజున ఇన్నాళ్లుగా నేను చెప్పిన కవిత్వపు ఆఖరి శ్లోకంతో నీకు చెప్తాను, అన్నం పుట్టిందా పుట్టింది, పుట్టకపోతే నన్ను ఇలా ఉంచాలని నువ్వు అనుకుంటున్నావు అనుకుంటున్నానని. కళ్ళంబట నీళ్లు వరదలై కారుతుండగా ఏడుస్తూ ఆ శ్లోకాలు చెప్పారు. అవి వినడానికి భగవాన్ రమణులు కూడా ఆ రోజు దేవాలయానికి వచ్చి కూర్చుని విన్నారు. తెలుసా అండి, ఎప్పుడు ఎక్కడ నిలబడనటువంటి వారు తాను బ్రహ్మజ్ఞానినని తెలిసిపోతుందని ఒక పిచ్చివాళ్ళ తిరిగే శేషాద్రి స్వామి గుళ్ళోకొచ్చి కూర్చుని అరుగెక్కి కూర్చుని విన్నారు ఆ రోజున ఆ కవిత్వాన్ని. ఇటువంటి బ్రహ్మజ్ఞానులు శ్రోతలై ఉండగా కన్నులంబట నీరు కారిపోతూ ఆ హరవిలాసాన్ని ఆయన శ్లోకాలన్నింటినీ చెప్పారు. చెప్పి ఏడిస్తే ఆఖరి శ్లోకం అయిపోగానే ఊళ్ళో ఉన్న పెద్దలందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయారు. పడిపోయి, మహానుభావ మీరు మా ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు, మా ఊళ్ళో ఉన్న సంస్కృత పాఠశాలలో మీకు అధ్యాపక వృత్తిని ఇస్తున్నాం, మీరు హాయిగా ఇక్కడుండి గొప్ప జీతం ఇస్తాం, మీరు వంట చేసుకోకండి, మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండని వీళ్ళేళ్లకు పిలిచి భోజనాలు పెట్టేవారు. ఇటువంటి కవిత్వం మళ్ళీ రాదు, ఇటువంటి మహాపురుషుడు పుట్టడనేమో ఈశ్వరుడు అక్కడ అరుణాచలేశ్వరుడు ఆయన చేత ఇది రచింపచేశాడు. రెండు, అదే కావ్యకంఠ గణపతి ముని మామిడి గుహ అని ఒక గుహ ఉంది, ఆ గుహలో కూర్చుని ఉమాసహస్రం రాస్తున్నారు. ఉమాసహస్రం రాస్తున్నప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేశారు, ఇన్ని రోజులలో నేను ఇది పూర్తి చేసేస్తాను అని. ఇంకొక రెండు మూడు రోజుల్లో పూర్తి చెయ్యాలి, 1000 శ్లోకాలు పూర్తి చెయ్యాలి. ఈలోగా వేలు మీద గోరు చుట్టు పుట్టింది. ఎంత బాధ, ఎంత నొప్పి అంటే పెన్ను కూడా ఇలా పట్టుకోలేని స్థితి వచ్చింది. ఆ రోజు రాత్రి పడుకున్నారు,
నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎప్పుడో చదివాను నాయన పుస్తకాన్ని, ఆ పుణ్యకోటి అనుకుంటాను ఆ వైద్యుడి పేరు. ఆ పుణ్యకోటి అనబడేటటువంటి వైద్యుడి కలలోకి పరమశివుడు వెళ్ళాడు. ఓరి నువ్వు పడుకోవడం కాదు, నీ పేరుకు తగిన వాడవుకా, అదిగో అక్కడ అరుణాచలంలో చూతగుహలో ఒక మహానుభావుడు ఉమాసహస్రం రచిద్దామని కూర్చున్నాడు, వేలు మీద గోరు చుట్టు పుట్టింది, శస్త్రచికిత్స చేసి ఆయనకి స్వస్థత కలిగించని చెప్పాడు. వెతుక్కుంటూ డాక్టర్ గారు ఆపరేషన్ ఎక్విప్మెంట్ అంతా పట్టుకుని కొండెక్కాడు. ఎక్కితే అక్కడ కావ్యకంఠ గణపతి ముని కనపడ్డారు గోరు చుట్టుతో. ఆ గోరు చుట్టు ఆపరేట్ చేశారు. ఇవాళ రాత్రి 12 గంటలకి పూర్తవ్వాలి ఉమాసహస్రం. రాత్రి 9 ఎంతో అయింది. భగవాన్ రమణులు వచ్చి గుహలో ఒక అరుగు మీద పడుకున్నారు. మొదలు పెడితే కవనం వెళ్ళిందండి ఆయనకి 1000 శ్లోకాల ఉమాసహస్రం. ఖచ్చితంగా 12 గంటలు అవడానికి కొద్ది నిమిషాల ముందు ఉమాసహస్రం పూర్తయిపోయింది. ఆశువుగా పూర్తయిపోయిన తర్వాత రమణ మహర్షి లేచారు. లేచి, రాసుకున్నావా చెప్పిందంతా అన్నారు. ఆయనే అరుణాచలేశ్వరుడై ఈయన చేత పలికించారు. మీరే పలికించారని గణపతి మహర్షి గణపతి ముని నిర్ధారించారు. అటువంటి అద్భుతమైన సంఘటనలకు అలవాలము అరుణాచలము. మనం ఇవాళ చదువుకుంటున్నటువంటి వాటిల్లో చాలా భాగాలు అరుణాచలేశ్వరుడు, అపీత కుచాంబ వాళ్ళిద్దరి అనుగ్రహంగా వెలగించబడ్డవే, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంగా వెలగించబడ్డవే. ఇక్కడే ఒక చిత్రమైనటువంటి విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను నేను. వల్లాల గోపురము అని చెప్పి ఒక పెద్ద గోపురం, ఆ లోపలికి వెళుతున్నప్పుడు తూర్పు గోపురాన్ని దాటి వెళుతున్నప్పుడే ఈ కిలి గోపురం అందులోనే ఉంది అని, ఈ చిలుక. ఆ రాజు, ఈ వల్లాల రాజుగారికి మల్లమాదేవి సల్లమాదేవి అని ఇద్దరు భార్యలు. వీళ్ళ పేర్లు మారే కొన్ని కొన్ని పుస్తకాల్లో ఈవిడ పేరుని ఇంకొక పేర్లు కూడా వాడారు. కానీ పేరుతో నిమిత్తం ఏముంది, మనకి కావలసినది విషయము యథార్థమైనది కావాలి. ఎక్కడ చెప్పినా వృత్తాంతం మాత్రం ఇదే చెప్పారు. ఈయనకి బిడ్డలు లేరు, బిడ్డలు కావాలని పరితపిస్తున్నాడు. అరుణాచలేశ్వరుణ్ణి సేవిస్తున్నాడు, అరుణాచలాన్ని తిరువన్నామలైన రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. అటువంటి సమయంలో ఒకరోజు కైలాసం నుంచి పరమశివుడు తన ప్రమదగణాలన్నింటితో కలిసి వచ్చాడు. అందరూ జంగమ వేషాలు వేసుకున్నారు. జంగమలందరూ తిరువన్నామలయిలో ఉన్నటువంటి కళావంతుల ప్రతి స్త్రీ ఇంటికి వెళ్ళిపోయారు. పరమశివుడుగా ఉన్న జంగమ వెళ్ళడానికి ఒక్క కళావంతుల ఇల్లు, ఒక్క నృత్య కళాకారుని ఉన్న ఇల్లు లేకుండా చేశాడు. రాజు దగ్గరికి వస్తే రాజు జంగమదేవరిని చూసి సంతోషపడిపోయి కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావా, నీకేం కావాలన్నాడు. నాకొక్క కళావంతుల స్త్రీ కావాలి, నృత్యం చెయ్యాలన్నాడు. రాజు వెళ్ళి వెతికి తెమ్మన్నాడు. ఎవ్వరూ లేరు, ప్రమదగణాలు భూతగ ఆ జంగమదేవర్ల వేషంలో అప్పటికే ప్రతి ఇల్లు చేరిపోయారు. అయ్య బాబోయ్, వచ్చినవాడు జంగమదేవర శివస్వరూపుడు, నా మాట ఎలా నిలబడుతుందని బెంగెట్టుకున్నాడు. ఆయన రెండవ భార్య సల్లమాదేవి అంది, మీరు బెంగపెట్టుకోకండి, మీ మాట నిజం చేస్తాను, నేనే వెళ్ళి ఆ జంగమ ముందు నాట్యం చేస్తానంది. రాజు వెళ్ళమన్నాడు. జంగమ నిద్రపోతున్నాడు ఈవిడ వెళ్ళేటప్పటికే. ఆవిడ, నేను నీ దగ్గర నాట్యం చెయ్యడానికి వచ్చాను అని తాకి లేపింది. ఇలా ముట్టుకోగానే ఒక పసిపిల్లవాడై ఆ తల్పం మీద ఏడ్చాడు శంకరుడు. ఆ పిల్లవాడిని చేతులతో పట్టుకుని, మనకి బిడ్డలు లేనటువంటి బాధని ఈశ్వరుడు తీర్చాడు మహారాజా, ఈ పిల్లవాడిని స్వీకరించండి అని చేతిలో పెట్టింది. చేతిలో ఆ పిల్లవాడిని ఇలా పట్టుకుంది. ఇలా పట్టుకునేటప్పటికి ఆ పిల్లవాడు అంతర్ధానమైపోయాడు. అంతర్ధానమై శంకరుడిగా ప్రత్యక్షమై, నాకు నా శరీరము పడిపోయిన తరువాత తదనంతరము కర్మ చెయ్యడానికి కొడుకు లేడని బెంగపెట్టుకుని నన్ను ఉపాసన చేశావు కనుక నీకు ప్రతి సంవత్సరం నీ శరీరము పడిపోయిన తరువాత నీకు తద్దినాన్ని నేనే పెడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి, మాఘమాసంలోనే ఆయన తిథి వస్తుంది, వల్లాలరాజు గారి తిథి. వచ్చిన రోజు తెల్లవారుజామునే గుడి తలుపులు తెరిచి అర్చకులు వెళ్ళి చెప్తారు, ఇవాళ మీ తండ్రి గారైనటువంటి వల్లాలరాజు గారు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తిథి, ఆయన కుమారుడవైన అరుణాచలేశ్వర నీవివాళ తద్దినం పెట్టాలి అని చెప్తారు. చెప్పి స్వామివారు అమ్మవారు పల్లకి ఎక్కి తద్దినం పెట్టడం కోసమని పల్లికొండ పట్టు అనబడేటటువంటి ఆయన శరీరం అంత్యేష్టి జరిగినటువంటి ప్రదేశానికి పల్లకి వెడుతుంది. వెళ్ళి పీటల మీద అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ కూర్చుని తద్దిన కార్యాన్నంతటిని వీళ్లే పెడతారు. వీళ్లే పెట్టి స్నానం చేసి మళ్ళీ గుళ్ళోకి ప్రవేశించొచ్చి కూర్చుంటాడు.
ఇప్పటికిట 600 సంవత్సరాలైందిట. 600 సంవత్సరాలుగా వల్లాల మహారాజు గారికి తద్దినం అరుణాచలేశ్వరుడే పెడుతున్నాడు. ఎంతటి కారుణ్యమూర్తో చూడండి, ఎక్కడైనా విన్నామా మనం ఇటువంటి సంఘటన? ఇది అరుణాచలం అంటే. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి ఇక్కడండి చాలామంది సిద్ధ పురుషులు ఈ కొండల్లో తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి రాత్రి వేళ కొండ దిగుతారు అన్నారు. నేను లోపల అనుకున్నాను, నిజంగా అలా సిద్ధ పురుషులు వస్తూ ఉంటారా అనుకున్నాను. ఒక ఆయన అప్పుడే అంత డొంకల్లోంచి వస్తున్నారు. వస్తుంటే ఈయన గభాలను ఆపి వస్తున్నారా అని ఆయనతో ఏదో మాట్లాడారు. నేను తెల్లబోయిన సన్నివేశం మీకు చెప్తున్నాను. గోళ్ళు ఇలా తిరిగిపోయి ఉన్నాయి. అంటే ఎన్నేళ్ల నుంచి జరుగుతోందో ఆ తపస్సు అయింది. ఆయన బహుశా మాకు దర్శనం ఇవ్వడానికే కిందకొచ్చి ఉండి ఉండవచ్చు. మీకు నేను ఒక పరమ సత్యాన్ని ఇవాళ చెప్తున్నాను, మీరు నన్ను నమ్మండి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఆయన నన్ను అడిగారు, పక్కకి తీసుకెళ్లి గిరిప్రదక్షిణం చేస్తుంటే మీకు రమణులంటే ఎందుకు ఇంత ఇష్టం అని అడిగారు. అడిగితే ఏదో పుస్తకాల్లో చదువుకున్న 4 మాటలు తప్ప నాకేం తెలుసు, కనుక ఆ రమణులు అంతటి వారండి, రమణులు ఇంతటి వారండి, నేను చదువుకున్నవేవో చెప్పా. ఆయన అన్నారు, మీరు చెప్పినట్టు రమణుడు గొప్పవాడు కాడు. రమణుడు దొంగ, రమణుడు స్వార్థపరుడు. లేకపోతే రమణుడి కోసం 1,000 మంది వచ్చారు అరుణాచలం. ఎవరికి ఇచ్చాడు మోక్షం? వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు. వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇవ్వడం గొప్ప స్వార్థం కాదా అంటే, నేనన్నాను లేదండి, ఆయనతో పాటే ఉన్న ఇంకొక ఆయనకు కూడా ఇవ్వబోయారు, ఆయన జీవుడేమో జారిపోయాడు ఇవ్వలేకపోయారు అన్నాను. అంటే ఆయన అన్నారు, అది కాదు, రమణులు వాళ్ళ తల్లి గారికి మోక్షం ఇవ్వడాన్ని మీరు సమర్థించడానికి మీకేమన్నా ఆధారం ఉందా అన్నారు నా దగ్గర. ఏమిట్రా ఇంత భక్తితో మనం వస్తే ఈయన ఇంత గడ్డు ప్రశ్న వేశాడు. ఈ కోణంలో నేను అసలు ఎప్పుడు ఆలోచన చేయలేదు, ఏంటి ఇలా అడిగారు చిత్రంగాను అని. నేను చాలా ప్రయత్నం చేద్దాం అనుకున్నాను, కానీ నాకే నచ్చలేదు ఎలా సమర్థించాలో. అలా కాసేపు నడిచాం, 10 నిమిషాలు మౌనంగా. ఆయన అన్నారు, చూశారా మీకు దొరకలేదు కారణం, అమ్మకి ఎందుకు మోక్షం ఇచ్చారో మీకు తెలియలేదే అన్నారు. అంటే ఏవో మీరు చెప్తున్న కోణంలో మాత్రం నాకు తగిన సమాధానం దొరకట్లేదు అన్నాను. అంటూ నేను అన్నాను అలా ఆయనతో వెడుతూ, ఒకనకొకప్పుడు 1950లో ఆయన శరీరం విడిచిపెట్టక ముందు ఇలా తిరుగుతున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఎంత గొప్పగా ఆయనతో పాటు కలిసి వెళ్ళి ఉంటారో, ఆయన కొండ దిగుతున్నప్పుడు చూస్తూ ఉండుంటారో అన్నాను. అలా మీకు చూడాలనుందా అన్నారు ఆయన. ఇది రెండో ప్రశ్న. అంటే నాకు ఈ ప్రశ్నకి కించిత కోపం వచ్చింది. నేను అన్నాను, అలా చూడాలంటే జరుగుతుందా అండి, ఇప్పుడు కనపడతారా రమణులు, ఆ ప్రశ్న ఏమిటి అన్నాను. ఆయన నవ్వు నవ్వారు. అంతే, మా మధ్య అంతే సంభాషణ జరిగింది. మేము వెళ్ళిపోయి మర్నాడు నేను వచ్చేస్తున్నాను రమణాశ్రమం నుంచి, బయలుదేరిపోతున్నాం చెన్నై వెళ్ళిపోవాలి, బస్సులు ఎక్కి హడావిడిలో ఉన్నాం. ఆయన మళ్ళీ టంగులు కనపడ్డారు. కనపడి ఓ చేతి సంచి ఒకటి ఇస్తూ ఉంటారు రమణాశ్రమంలో పుస్తకాలు కొనుక్కున్నప్పుడు. ఆయన ప్రత్యేకం ఓ పుస్తకం ఒక క్యాసెట్ తెచ్చి, ఇవి నేను మీకు బహూకరిస్తున్నాను కోటేశ్వరారు అని ఇచ్చారు. ఎంత ప్రేమమూర్తో, నేను ఆ తర్వాత వారిని చూడలేదు రమణాశ్రమానికి వెళ్ళినా. ఆయన పేరు అవి ఇచ్చారు కూడా, కానీ మాకు కనపడలేదు. ఆ తర్వాత ఇన్ని మార్లు వెళ్ళాను, నాకు వారు కనపడలేదు. నేను ఇంటికి వచ్చి యథాలాపంగా పెట్టిలోంచి పుస్తకాలన్నీ కొనుక్కున్నవి తీసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోబోతూ ఇలా గాలికి ఎగురుతూ ఉంటే ఒక పేజీ, ఆ పేజీ మీద చెయ్యేసి ఇలా చూశాను, రమణులు తల్లికే మోక్షం ఎందుకు ఇయ్యవలేను అని ఉంది దాని మీద. నేను తెల్లబోయి ఇదే కదా మన ఈయన అడిగారు అని చెప్పి నేను అది చదివాను. చదివితే రమణుల యొక్క తల్లి వృద్ధాప్యంలో ఆవిడ యొక్క కుమార్తె, అమ్మా నాతో చెన్నై వచ్చేయమ్మా, వీడి దగ్గరుంటే ఏం చూస్తాడు, నువ్వు నాతో వచ్చేస్తే ఇంకెంతో కాలం ఉండవు కదా, జాగ్రత్తగా చూస్తావంటే అమ్మగారు అన్నారు, మీతో వస్తే ఏం చేస్తారు, ఓ పరుపు మీద పడుకో పెడతారు, జాగ్రత్తగా చూస్తారు, నా ప్రాణోత్క్రమణం అయితే ఏం చేస్తారు, 1,000,000,000 జన్మల నుంచి ఏం చేశారో అదే చేస్తారు, మీరు నన్ను తీసుకెళ్ళి దహిస్తారు, వీడి దగ్గర ఉంటే ఏమవుతుంది, పోయే ప్రాణం ఎలాగో పోతుంది, వీడు జనన మరణములకు అతీతుడు నా కొడుకు, వాడు జ్ఞాని కాబట్టి వాడు నేను చచ్చిపోయిన తర్వాత నా శరీరాన్ని తన 2 చేతులతో పైకెత్తుతాడు, మీ దగ్గరుంటే వాడు ఎత్తాడు, వాడు రాడు తిరువన్నామల యోగి, వాడు పైకెత్తి వాడు కాల్చడు, ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి పక్షులు తింటాయని రక్కసి ముళ్ళని ఇంతంత ఉంటాయి,
అరుణాచలం కొండ మీద రక్కసిముళ్ళ పొదలలోకి విసిరేస్తాడు. వాడి చేతులతో పట్టి పైకెత్తాడు కాబట్టి నాకు మళ్ళీ ఇంకొకసారి పడిపోవలసిన అవసరం లేని స్థితిని కలుగుతుంది, కాబట్టి వీడి దగ్గర పోతానన్నారు. ఈ మాట తల్లి అన్నందుకు కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసిన పాపపుణ్యములను ఆఖరి రోజున తీసేసి మోక్షం ఇచ్చేశారు. ఇందుకు ఇచ్చారు మోక్షం తప్ప స్వార్థంతో ఇయ్యలేదు అని రాసుంది. అమ్మబాబోయ్ ఆనాడు అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన పుస్తకంలో ఎగిరిన పేజీలో జవాబుంది అని నేను తెల్లబోయాను. నిజంగా క్యాసెట్ పెట్టాను. ఆ క్యాసెట్ ఏమిటో తెలుసా అండి? రమణులు కొండమించి దిగుతున్నట్టు, ఎక్కడో ఒక అరుగు మీద కూర్చుంటున్నట్టు, అందరితో మాట్లాడుతున్నట్టు, బాగా వృద్ధులైపోయిన తర్వాత ఇలా చేతులు వేసి వెడుతున్నట్టు, ఆఖరణ వారి శరీరం విడిచిపెట్టేసినప్పుడు అందరూ ఒక్కసారి లేచి నిలబడినట్టు ఉన్న క్యాసెట్. చిత్రం ఏంటంటే నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, అతను ఎప్పుడు వెడతాడు అరుణాచలం. అతని దగ్గర కూడా లేని ఆ క్యాసెట్ ఆ రోజుల్లో నాకు ఎలా వచ్చిందో నాకే తెలియదు. నేను ఆ రోజుల్లో ఆ క్యాసెట్ని, అది నా దగ్గర లేదు అని అతను నాకు చెప్తే నేను తెల్లబోయి ఇది నాకు బహుశ భగవానులే అనుగ్రహించుంటారు, ఇది స్వార్థంతో నేను ఒక్కడిని అనుభవించకూడదని మా ఇంట్లో కలర్ టీవీ పెట్టి రమణుల జన్మదినోత్సవం నాడు ఎందరినో పిలిచి బ్యాచ్లు బ్యాచ్లుగా చూపిస్తే, ఒక మహాతల్లి నాకు సలహా ఇచ్చారు, ఇలా మీ ఇంట్లో ఎన్ని బ్యాచ్లకి పెడతారండి, చిన్న అపార్ట్మెంట్లో శివాలయానికి తీసుకొచ్చి క్యాసెట్ వేయండి అన్నారు. అంటే టీవీ అప్పట్లో ఇవే డివిడీలు లేవు, విసిఆర్లే. విసిఆర్ పట్టుకుని వెళ్ళి వెంకటనగర్ శివాలయంలో ఆ క్యాసెట్ని నేను ప్లే చేసి కొన్ని వందల మంది చూసి సంతోషించారు. బహుశా మీరు చూశారేమోనమ్మా. అన్నీ అరుణాచల అనుబంధంలో రమణులే అనుగ్రహించారు. కనుక ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం. కాబట్టి చూడండి, నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు. శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు, కొండగా ఉన్నాడు. అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు. ఎందుచేతనంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చుని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్నటువంటి చప్పుళ్ళు వినపడ్డాయి. నేను సరిగ్గా చెప్పి ఉంటే పేరు నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉండవు. ఏ చాడ్విక్ అనుకుంటాను, రమణుల శిష్యుల్లో ఒక ఆవిడ. ఆ చాడ్విక్ అన్న ఆవిడ ఒకసారి అరుణాచల శిఖరం మీద కూర్చుని ఒక ప్రదోష వేళలో ఆవిడేదో సంగీతంలో ఉండేటటువంటి రాగముల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటున్నారు. అపురూపమైనటువంటి రాగాలు కొన్ని ఆ అరుణాచలం కొండల్లోంచి వినపడ్డాయి. ప్రదోష వేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఇప్పటికీ అనేక మంది దేవకాంతల ఆయన ముందు నాట్యం చేస్తూ గంధర్వగానం చేస్తారని ఆవిడ దాన్ని రికార్డ్ చేశారు. రికార్డింగ్ అవుతుందేమో చూద్దామని రికార్డ్ చేసి రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేస్తే ఆ సంగీతం రికార్డ్ అయి వినపడింది. అరుణాచలం అంత పరమపావనమైన క్షేత్రం, ఇప్పటికీ దక్షిణామూర్తిగా పరమశివుడు దాని యందు కూర్చుని ఉన్నాడు అని పెద్దలు విశ్వసిస్తారు. అటువంటి అరుణాచలంలో ఒక మహానుభావుడు కాళ్ళు ఉండేవి కావు ఆయనకి. ఆయన అరుణగిరికి ప్రదక్షిణం చేద్దామని కేవలం పిరుదుల మీద డేకుతూ వెడుతున్నాడు. వెడుతుంటే చచ్చు పడిపోయినటువంటి కాళ్ళు తిరిగి సత్తువని పొంది ఆయనకి కాళ్ళు వచ్చాయి. అరుణాచల ప్రదక్షిణం, అరుణగిరి ప్రదక్షిణం అంత గొప్పది. అలాగే ఒకనకొకప్పుడు ఒక సంపన్నురాలు తిరువన్నామలై రైల్వే స్టేషన్లో దిగి ఒక పెళ్లికి వెళ్ళడం కోసమని తిరువన్నామలై వచ్చి ఒక జట్కా మాట్లాడుకుని వెడుతుంటే ఆ జట్కా వాడు ఆ కొండలలోకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు. ఆవిడ ఇదేమిటి ఇలా తీసుకెడుతున్నావు అంటే నోరు విప్పితే చంపేస్తానన్నాడు. భగవానుడు ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు, నన్ను రక్షిస్తాడని ఆవిడ జట్కాలో కూర్చుని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మూడు మాటలు అన్నారు. అనేసరికి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీస్ టీం ఒకటి అక్కడికి వచ్చింది. వచ్చి వెంటనే ఈ దొంగని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆవిడ్ని కారు ఎక్కించుకుని పెళ్లి జరగవలసిన కళ్యాణ మంటపం దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ విడిచిపెట్టారు. ఆవిడ మహాసంపన్నురాలు, చదువుకున్నది.
నన్ను ఇంత రక్షించారు కనుక మీ నెంబర్స్ ఇవ్వండి, మీ బ్యాడ్జ్ నెంబర్స్, రేపు మీ పోలీస్ స్టేషన్లో నేను కొంత అమౌంట్ ఇచ్చి మీకు క్యాష్ అవార్డు ఇమ్మని వచ్చి నేను మీకు బహూకరిస్తానని చెప్పి ఆవిడ నెంబర్స్ తీసుకున్నారు. తీసుకున్న రాత్రి పెళ్లికి అటెండ్ అయి మర్నాడు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు, వాళ్ళ నెంబర్లు ఇవి, వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఇస్తే, తమిళనాడు పోలీస్ సర్వీస్లో ఈ నెంబర్లు ఉన్న పోలీసులు లేరమ్మా, ఈ నెంబర్లు లేవని చెప్పారు. పరమశివుడే ఆ రూపంతో వచ్చి ఆవిడ్ని రక్షించాడు ఆ రోజున. అలాగే ఎంతమందికో మహానుభావుడు ఒకనొక సమయంలో ఒక ఆంగ్లేయుడు, ఆయన బూటు లేకపోతే అడుగు తీసి అడుగు వెయ్యలేడు, అటువంటి వాడు బూట్లతో ప్రదక్షిణం చేద్దామని వెడుతుంటే బూటు చిరిగిపోయింది. కటిక చీకటి బూటు కుట్టేవాడు లేడు, కుట్టేవాడు లేక ఎలా నేను ఎలా రక్షింపబడతానని భగవాన్ రమణులు చెప్తుంటారు, అరుణాచల ఈశ్వరుడే కాపాడుతుంటాడని. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నించున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో అంతలో చెప్పులు కుట్టేవాడు వచ్చి, అయ్యా మీ బూటు కుట్టనా అండి అని కుట్టేసి ఆయన అలా ఉండిపోయాడు. అంతే, ఆ అరణ్యంలోంచి అరుణాచలంలోకి వెళ్ళిపోయాడు. ఆయన బూట్లు కుట్టి వెళ్ళాడు, ఆ బూట్లతో ఆయన గిరి ప్రదక్షిణం చేశాడు. ఇలా ఎంతమందో ఎన్ని రకాలుగానో ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో అనుభూతులను పొందారు. నేనైతే మీకు ఒకటి మనవి చేస్తాను, ఇప్పటికీ అరుణాచలంలో మనకు ఒక ఆశ్చర్యమైన సంఘటన కనపడుతుంది. మీకు ఏ దేవాలయంలో ఎవ్వరూ కూడా 5 పైసలు ఇవ్వండి అని అడగరు. నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 150 మంది వెళ్ళామనుకోండి, సాధారణంగా వాళ్ళు ఏమనుకుంటారు, 150 మంది వచ్చారు, మీ గోత్రనామాలు చెప్పండి అనాలి. వాళ్ళు అనరు. వాళ్ళు మీరు పళ్ళెల్లో ఏం వేస్తారని అడగరు. వాళ్ళందరికీ చేతిలో చిటికిడి 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 విభూతి పెట్టేస్తారు. నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతుంటే ఏదేడు వీళ్ళు అసాధ్యం కూడా, ఇంతమంది వచ్చారో రూపాయి లేదని వాళ్ళు అనరు. అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి ఒకే ఒక విదేశీ వనిత వర్షం పడుతుంటే అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరండి, హిందూ మతస్థులు కారు, విదేశాల నుంచి వచ్చినటువంటి ఎందరో వనితలు, నిండు యవ్వనంలో ఉన్నవాళ్ళు వర్షధారలలో తడిసిపోయిన బట్టలతో ఒక్కరే గిరి ప్రదక్షిణం చేస్తుంటారు. వాళ్ళని చెనకిన వారు కానీ, వాళ్ళ వెనక పడ్డవారు కానీ, వాళ్ళతో పరిహాసమాడిన వాళ్ళు కానీ మీకు గిరి ప్రదక్షిణంలో కనపడరు. నేను ఒకసారి చూసి తెల్లబోయాను. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి, ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎవరూ నాకు ఇప్పుడు జ్ఞాపకంలో లేరు. నాకు 2 సంవత్సరాల క్రితం ఆ కుటుంబం వాళ్ళు నా దగ్గరికి తరచు వస్తుండేవారు. నేను ఉపన్యాసాలు కాకినాడలో చెప్తుంటుంటే ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లవాడు, అతను అప్పుడు 2nd ఇయర్ చదువుతుండేవాడు. నేను తరచూ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి చెప్తుంటే అతను నా దగ్గరికి వచ్చి అడిగాడు, నేను మీ ఉపన్యాసాలు విని కించిత్ ప్రేరణ పొందానండి, నేను మీకు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని గీసి ఇవ్వాలనుకుంటున్నాను, ఎటువంటి చంద్రశేఖరులు మీకు కావాలని అడిగాడు. నేను ఆ పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్న విధానానికి ఆశ్చర్యపోయాను. అంటే నేను ఎలాంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని కోరితే అలాంటి పరమాచార్యుల వారిని గీయగలవా అన్నాను. గీస్తాను అన్నాడు. నేను తెల్లబోయాను. పరమాచార్యుల వారి ఆచమనం చేసే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 2 మోకాళ్ళు ఇలా పెట్టి, 2 మోచేతులు మోకాళ్ళ మధ్యలో పెట్టి, కమండలం కింద పెట్టి ఆచమనం చేస్తారు. ఏది అలాంటి బొమ్మ గీయన్నాను. మీరు నమ్ముతారా, అతను ఒక వైట్ కార్డుబోర్డు మీద పెన్సిల్తో చక్ 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 గీసాడు. అది గీసేసి నాకు బహూకరించాడు పేరు రాసి. నేను తెల్లబోయి అది ఫోటో కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నా. పెట్టుకుంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యోత్సవాలకి రాబోతున్నటువంటి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారు భిక్షకి మా ఇంటికి వచ్చారు. ఆయన వస్తూనే తిన్నగా ఫోటో దగ్గరికి వెళ్ళిది ఎవరు, ఎక్కడిది నీకని అడిగారు. అడిగితే నాకు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గీశాడండి అన్నాను. నువ్వు ఏమనుకోకపోతే ఇది నాకు ఇచ్చేయగలవా అని అడిగారు. తప్పకుండా తీసుకోండి స్వామి అన్నాను. ఆయన వెంటనే తీసుకుని కళ్ళకద్దుకుని తన పరివారానికి ఇచ్చి ఇది మన పీఠానికి చేర్చండి అని ఇచ్చారు. ఆ పిల్లవాడు అరుణాచలం వెళ్ళి నాకు ఫోన్ చేశాడు, నేను అరుణాచలం వచ్చానండి గిరి ప్రదక్షిణం చేయడానికి కోటేశ్వరారు ప్రారంభం చేస్తున్నానండి అని. ఆ తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత నా దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చాడు. అతను ఎప్పుడు వెళ్ళాడు గిరి ప్రదక్షిణానికి, మంచి రోహిణీ కార్తెలో వెళ్ళాడు. వెళ్ళి తెలియక, చిన్నపిల్లవాడు కదా,
విని 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 ఉన్నాడు, ఆ భక్తి పెంచేసుకున్నాడు. ఉదయం 8 గంటలకు బయలుదేరాడు. ఆది అన్నామలై దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి 11 అయింది. అరికాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయాయి, ఇంకా కాలిలా పడలేదు. అయ్యయ్యో, నేను ఇంత పూనికతో వచ్చాను, నేను ప్రదక్షిణం చెయ్యలేనా అని ఒక చెట్టు కింద కూర్చుని ఏడ్చాట. ఆ ఏడవడమే క్షణం ఆకాశం అంతా మేఘాలు పట్టి వర్షం ధారల కింద పడిపోయింది. పడిపోయి చల్లబడిపోతే అతను గిరిప్రదక్షిణం చేసి నాకు అరుణాచలం నుంచే ఫోన్ చేశాడు, నేను ఇటువంటి అనుభూతిని పొందాను కోటేశ్వరరావు, ప్రసాదం పట్టుకుని మీ ఇంటికి వస్తున్నానని నాకు పట్టుకొచ్చి ప్రసాదం ఇచ్చాడు. తరచు నా దగ్గరికి వస్తుండేవాడు ఆ కుర్రవాడు. తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడో ఎప్పుడో కూడా నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి నేను కొంచెం వచ్చేవాళ్ళని ఎందుకనాలి, నాకే జ్ఞాపక శక్తి తక్కువ, గుర్తుండదు. ఇప్పుడు పాపం ఎక్కడికెడుతున్నానని చెప్పాడో, ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళాడో. కానీ ఆ పిల్లవాడు ఈ పరమ పవిత్రమైన ఉపన్యాసంలో స్మరింపబడడం చేత అతని జీవితం ఈశ్వరుడి చేత చక్కగా రక్షింపబడుతుంది. కాబట్టి నాకే ఎన్ని అనుభూతులున్నాయో అరుణాచల క్షేత్రంతో తెలిసి తెలియని నేను 4 మాటలు చెప్తే నమ్మి వెళ్ళిన వాళ్ళు భక్తి వలన ఎన్ని అనుభవించారో అరుణాచల క్షేత్రంలో. కాబట్టి ఆ అరుణాచలం కొండయందు నమ్మకం పెట్టుకుని ఆ అరుణాచలం వెళ్ళి మీరు ఆ కొండల కింద చూస్తుంటే ఎన్ని తీర్థాలు కనపడతాయో, ఎన్ని చెరువులు కనపడతాయో. చిత్రం ఏమిటో తెలుసండి, అరుణాచలానికి ఏకకాలమునందు ప్రదక్షిణం చేస్తారు. ఒకటి, మనుష్యులు చేసేటప్పుడు ఎడం పక్క నుంచి తిరుగుతారు, దేవతలు కుడి పక్క నుంచి వస్తారు. అందుకే వాళ్ళకి అడ్డెళ్ళకూడదని చెప్పి అటు వెళ్ళొద్దంటారు కుడి పక్కకి. అరుణాచలగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక మర్యాద ఉంది శాస్త్రంలో, మనంతట మనం తగిలించుకోవడం కాదు, నిజంగా బాగా భక్తులని రుజువేమి అంటే, ఎవరైనా గిరి ప్రదక్షిణం చేసేటటువంటి సమయంలో ఒకవేళ వాళ్ళ యొక్క కాలు కానీ వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారని ఆపే అధికారము లేదు. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగు చింపి కట్టుకడుతుంది అని ప్రమాణం. ఇది ఎంత నిజమో మీకు చెప్పనండి. నేను ముత్యాల సత్యనారాయణ ఇక్కడే ఉన్నాడు మాతో, హరిప్రసాద్ గారని డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ చేశారు మాకు. ఇవాళ పొద్దున్న కూడా వారు నాకు ఫంక్షన్లో కనబడ్డారు. ఆయన మొదటిసారి అరుణాచలం వచ్చారు భార్యతో, గిరిప్రదక్షిణం చేస్తున్నారు, ఇలా గుళ్ళోకి వెళ్ళి బయటికి వస్తున్నారు ప్రదక్షిణం చేస్తూ. అసలు అంత దెబ్బ తగిలే అవకాశం లేదండి. ఆవిడ కాలు వేలు తెగిపోయి నెత్తురు కారింది, పెద్ద మడుగు కట్టింది, అంత రక్తం కారిపోయింది. అడిగిపోయాడు మా సత్యనారాయణ. ఇప్పటికీ నాతో మొన్న కూడా అన్నారు హరిప్రసాద్ గారు, నేను ఆశ్చర్యపోయేది కోటేశ్వరరావు, నేను ఎంత ప్రయత్నించాగని రక్తధార ఎక్కడి నుంచి వచ్చిందోనయ్యా, ఓ పెద్ద ఆవిడ కొండలోంచి పరుగు పరుగును వచ్చింది, వచ్చి ఉండవయా అని గబక్క లోపలికెళ్ళి 4 ఆకులు తీసుకొచ్చి పిండింది, ఇలాగా పిండగానే రక్తం కట్టేసింది, ఆవిడ కొంగు చింపి కట్టు కట్టిందయా, ఎంత ఆశ్చర్యం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏమో కలరి తగ్గిపోతుందని కుట్లేసాడు తగ్గిపోయింది, ఎంత చిత్రం అన్నారు. అయ్యా మీరు ఎంత భాగ్యవంతులండి, మీ ఆవిడ ఎంత పుణ్యం చేసుకున్నదో, ఎంత మంచి హృదయమో, కాకపోతే ఆవిడకి లక్ష్మీదేవే కట్టు కట్టిందండి, మీరు నమ్మండి, స్కందపురాణం అలా చెప్పిందని చెప్పాను నేను. ఏం సత్యనారాయణ నిజమా కదా, లేచి నిలబడి చెప్పు, లేకపోతే నేను అబద్ధం చెప్పాను అనుకుంటారు, నిజమా కాదా, కూర్చో అంటే ఏమిటి, నువ్వు వెళ్ళిన ఈ పాటికే నీకు ఇన్ని అనుభవాలు ఉన్నాయని మీరు అనుకుంటారేమో అన్న భయం. ఇవన్నీ నేనేదో చెప్పేస్తున్నాడు, అయ్యో చెప్పమన్నాం కదా అని వీడు చాలా చెప్పేస్తున్నాడు రో, ఇంకా నమ్మచ్చా నమ్మకూడదా అనుకుంటారేమో నా భయం, అందుకని సాక్ష్యాలు ప్రవేశపెట్టాను. కాబట్టి అరుణాచలం అరుణాచలమే, దాని పేరే అరుణాచలము. అచలము అంటే కదలనివాడు, కదలనిది అంటే జ్ఞానము, ఎప్పుడు తనలో తాను రమించేటటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు. అరుణము, అరుణము అంటే ఎర్రనిది, కారుణ్యమూర్తి, అపారమైన దయ కలిగినది అమ్మ, అమ్మ అయ్యా కలిసినది అరుణాచలము కొండ. కాదు కాదు, అరుణాచలంలో ఉన్నటువంటి శిలలను తీసుకెళ్ళి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అక్కడ ఉండే ప్రయోగశాలలో పరిశీలన చేశారు. చేస్తే వాళ్ళన్నారు, ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది, ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేము, ఎందుకంటే అగ్నిహోత్రములో తప్తమై ఘనీభవించిన మొదటి రాళ్లే అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు. మేము చెప్పలేని దీని కాలమని. మన పురాణం ఏమని చెప్పిందో తెలుసండి, స్కాందం, ఈ అరుణాచలం కొండ
కృతయుగంలో ఇది మట్టిగా లేదు, ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది. ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో. ఉపాసనా బలం అలా ఉండేది కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది. ఆ కొండ త్రేతాయుగంలో బంగారు పర్వతమైనది. బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు. ద్వాపరయుగం వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమైనది. కలియుగం వచ్చేసరికి అది శిలారూపమును దాల్చినది. కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే. ఆ అగ్నియే పంచభూతములలో అగ్నిలింగము, జ్ఞానాగ్నిలింగనం లింగము. అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు, వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర ఎందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు. అటువంటి రమణాశ్రమానికి మీరు వెడితే నేను ఒక్క మాట చెప్పకపోతే నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను. ఇవాల్టి రోజున మన మత వైభవం ఏమిటో మనకి తెలియదు, మన సనాతన ధర్మము యొక్క గొప్పతనం ఏమిటో మనకి తెలియదు. మన సనాతన ధర్మము గురించి మనం వెలితి మాటలు మాట్లాడతాం, ఏకి మాటలు మాట్లాడతాం. మీరు ఇవాళ రమణాశ్రమానికి వెళ్ళి చూడండి, శేషాద్రి స్వామి కాటేజెస్ దగ్గరికి వెళ్ళి చూడండి, ముందున వచ్చిన వాళ్ళు చూశారు ఎంత మంది విదేశీయులో కోట్లు వేసుకుని టైలు కట్టుకుని అరుణాచలం వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూసి పొంగిపోయి ఖద్దరు బట్టలు వేసుకుని, ఖద్దరు పంచెలు కట్టుకుని, ఖద్దరు చొక్కాలు వేసుకుని వాళ్ళు అరుణాచలంలో భోజనాలు అయిపోయిన తర్వాత రమణాశ్రమంలో విస్తళ్ళు కూడా ఎత్తుతూ ఉంటారు. వాళ్ళు ఇంతంత విభూతి రేఖలు ఎట్టుకుని, ఇంతంత బొట్లు పెట్టుకుని, విదేశీ వనితలు చీరలు కట్టుకుని ఉంటారు. కట్టుకుని వాళ్ళు అక్కడ కూర్చుని సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలను ఇంగ్లీష్లో రాసుకుని అందరి దగ్గర తెలుసుకుని ఉచ్చారణ నేర్చుకుని చక్కగా వాళ్ళు నిజంగా శ్లోకాలు చదువుతుంటే అసలు ఏమి సాధనరా అనిపిస్తుంది. మీకు నేను ఒక సంఘటన చెప్తాను. నేను ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు బాగా తెల్లవారుజామున కొండల మీద కడితే బాగా తపస్సులో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ గుహల దగ్గర పాలు పిట్టొచ్చేవాళ్ళు కనపడతారు అని చెప్పారు. అప్పట్లో నేను మా పినమావ గారితో ఎక్కువ వెడుతుండేవాడిని. ఆయన్ని తీసుకుని కొండ మీదకి వెళ్ళాను. అయితే ఇంకా చీకటి విడవలేదు. అప్పటికే ఒక ఫారినరు, ఒక ఫారిన్ లేడీ, దేవరైన్ కపుల్, వాళ్ళిద్దరు దిగొస్తున్నారు. దిగొస్తుంటే మా పినమామ గారికి అబగబా వెళ్ళి కొంచెం దూకుడు మనస్తత్వం ఉన్నవారు, సంతోషం ఎక్కువ ఉన్నవారు. ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళని సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగారు. అడిగితే ఆవిడ అంది, ఇక్కడ నేను బాగా దూరంగా కనపడేటటువంటి ఆ గుహలో ఒక యోగి తపస్సు చేస్తున్నాడు, కేవలముగా అస్థిపంజరం ఎలా ఉంటుందో అంత శుష్కించిపోయాడు, కన్నంలోంచి మాత్రమే చూడమని పాలాయన చెప్పాడు నాకు. నేను కన్నంలోంచి చూశాను కానీ నాకు ఆయన శరీరంలోంచి కొన్ని వేల వోల్ట్లు బల్బు వెలుగుతున్నట్లు కాంతితో నాకు దర్శనమైంది. ఇతను అక్కడ పాల కుండ ఒకటి పెట్టి వస్తుంటాడు ఒక పిడతతోటి. మరునాడు వెళ్ళేటప్పటికి తాగితే తాగి ఖాళీ పిడత ఉంటుంది, తాగకపోతే ఇంకొక పాల పిడత పెట్టొచ్చేస్తుంటాడు. అటువంటి తపశ్శక్తితో ఉన్న మహాపురుషుణ్ణి చూశాను అంది ఆవిడ. అంటే మా పినమామ గారు ఆవిడికి వెరీ గ్లాడ్ మా దేశం వచ్చి మీరు ఇటువంటి చూశారు అని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా నమస్కారం చేసింది, యు ఆర్ రియల్లీ గ్రేట్ దట్ యు హావ్ బోర్న్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా, యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ కాకినాడ బై అండర్టేకింగ్ వన్ నైట్స్ జర్నీ, యు ఆర్ కేపబుల్ ఆఫ్ కమింగ్ టు తిరువన్నామలై అండ్ సీ సచ్ హోలీ మెన్, బట్ వీఆర్ కర్స్డ్, వీఆర్ స్టేయింగ్ ఇన్ ఏ రిమోట్ ప్లేస్ లైక్ అమెరికా వేర్ వీ కెనాట్ సీ సచ్ హోలీ మెన్, ఐ ప్రోస్ట్రేట్ బిఫోర్ యూ, ఐ డోంట్ వాంట్ టు షేక్ మై హ్యాండ్ విత్ యూ, యూ పీపుల్ బిలాంగింగ్ టు సనాతన ధర్మ, యూ పీపుల్ బిలాంగింగ్ టు హిందూ రిలిజియన్ ఆర్ రియల్లీ గ్రేట్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ బర్త్ ఇట్ సెల్ఫ్, వీ ప్రోస్ట్రేట్ బిఫోర్ యూ అని ఆ దంపతులు ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేశారు. కేవలం సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు, పుట్టలేకపోయామని ఏడ్చి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇటువంటి అమృత భాండం, ఇటువంటి ఐశ్వర్యవంతమైన ఇంట పుట్టి
అడుక్కు తిన్నవాడు ఎంతటి అయోగ్యుడో, ఇటువంటి సనాతన ధర్మంలో పుట్టి దీని మీద విలితి ప్రసంగాలు చేసేవాళ్ళు అంతటి అవివేకులు. అంతటి గొప్ప అరుణాచలం, ఒక్కసారి ఆ నామాన్ని స్మరిస్తే చాలు, ఒకసారి గిరిప్రదక్షిణం చేస్తే చాలు, ఒక్కసారి ఆ రమణుల ఆశ్రమంలోకి వెడితే చాలు, అరుణాచలేశ్వర దర్శనం చేస్తే చాలు. నిజానికి ఈ అరుణాచలం గురించి నాకు ఒక 10 రోజులు ప్రసంగం చెయ్యాలనుంది, కానీ శివమహాపురాణం టాపిక్ అయినప్పుడు అంతా నేను వెళ్ళకూడదని ఇవాళ త్రయోదశి తిథి నాటి ప్రదోష వేళ అరుణాచలం గురించి మాట్లాడాలి అని ఇవాళ అరుణాచలం గురించి మాట్లాడాను. రేపటి రోజున భగవాన్ రమణుల గురించి మాట్లాడతాను. ఇవాళ మనం ఇంత చక్కటి విషయాన్ని విని ఉన్నాం కాబట్టి మన అందరికీ ఆ ఈశ్వరానుగ్రహము కలుగుట కొరకై నేనంటాను, మీరనండి, ఒక్క 3 మార్లు ఆ నామం చెప్పి మనం బయలుదేరదాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, 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 అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ.